నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్, ట్రూ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఆఫీసర్ని అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆఫీసర్ ఎవరో కాదండి, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు. ఇక ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కొడుకైనా కూతురైనా అంత బాగా చదువుకోవాలని, అంతగా మంచి పేరు తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటారు. మరి ఆ సక్సెస్ఫుల్ ఆఫీసర్నడికి వారి సక్సెస్ఫుల్ జర్నీకి సంబంధించిన విశేషాలు వారి మాటలను తెలుసుకుందాం. ఇక అంతేకాకుండా ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు, వెల్కమ్ టు ఆ ఛానల్ సార్. సార్, మీరు మా అందరికీ ఇన్స్పిరేషన్ సార్. మిమ్మల్ని చూస్తే అందరూ ఖచ్చితంగా, అందరు పేరెంట్స్ కూడా అనుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా మా ఇంట్లో కూడా ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్ ఉండాలను, మా పిల్లలు కూడా ఇలాగే చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలని అనుకుంటారు. సో మీరు ఈ కెరీర్లో ఇంత సక్సెస్ అవ్వడానికి, ఇంతగా చదువుకోవడానికి అంటే ఎవరైనా ఉన్నారా ఆఫీసర్స్ ఇంట్లో ఎలాగా సార్? అలాగా ఏమి, నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళమ్మ, అమ్మ టీచర్, స్కూల్ టీచర్గా పనిచేసేవాళ్ళు. మా తాతగారు కూడా కడప జిల్లాలో తహసీల్దార్గా, తర్వాత డిప్యూటీ కలెక్టర్గా ఆయన రిటైర్ అయ్యారు. కాబట్టి ఈ గవర్నమెంట్ విభాగాల్లో పనిచేస్తూ ఉండినారు. ఈ విధంగా సివిల్ సర్వీసెస్లోకి మా ఫ్యామిలీలో మొదట వచ్చిన వాడిని నేను. ఇప్పుడు మా అబ్బాయి కూడా సివిల్ సర్వీసెస్లోకి వచ్చాడు. యా సార్. అంటే పుట్టి పెరిగిందంతా కడపలోనేనా సార్? నేను యాక్చువల్గా నాన్నగారు విశాఖపట్నంలో సీలేర్లో పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ పుట్టాను. అంటే అమ్మ డెలివరీ కోసం కడపకు రావడం జరిగింది. అదర్వైజ్ చిన్నతనం 2 సంవత్సరాలు విశాఖపట్నం జిల్లాలోనే ఉండినాను. ఆ తర్వాత నుంచి శ్రీశైలంలో, 67వ సంవత్సరం నుంచి శ్రీశైలంలో ఆల్మోస్ట్ 94 వరకు నాన్నగారు అక్కడే 25 సంవత్సరాలు అక్కడే ఉండినాము. కాబట్టి మొత్తం టోటల్గా నేటివ్ అంటే ఆల్మోస్ట్ శ్రీశైలం అనే అనుకుంటాం మేము, మా ఊహలో. యా సో విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది? అక్కడే మన స్కూలింగ్ అంతా చిన్నప్పుడు 1 నుంచి 10వ తరగతి వరకు కూడా నేను శ్రీశైలం గవర్నమెంట్ పాఠశాలలో చదివాను, తెలుగు మీడియంలో. తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ వరంగల్ ఎన్ఐటి, అంటే అప్పుడు ఆర్ఈసీ అనేవాళ్ళు మేము ఉన్నప్పుడు. తర్వాత ఎంటెక్ ఐఐటీలో చేశాను చెన్నై. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్లోకి రావడం జరిగింది. ఓకే, అంటే సివిల్ సర్వీసెస్లోకి రావాలి అని ఇంట్లో చెప్పడం జరిగిందా, లేకపోతే మీకు వచ్చిన ఆలోచన అంటారు? ఎప్పుడు ఇంట్లో ఏం చేయాలని ఎప్పుడు వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. మన ఇంట్రెస్ట్ దాన్ని బట్టి ముందుకు వెళ్ళమని చెప్పి చెప్పేవాళ్ళు. నేను మొదటి నుంచి నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, అందుకని నేను ప్రొఫెసర్ అవుదామని అనుకున్నాను. కాబట్టి బీటెక్ తర్వాత కూడా ఎంటెక్ చేశాను, తర్వాత పిహెచ్డి కూడా రిజిస్టర్ చేశాను, 1 ఇయర్ ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా చేశాను. కాబట్టి ఒక యంగ్ ఏజ్లో ప్రొఫెసర్ అవ్వాలన్నది నా విధానం. చిన్నప్పటి నుంచి ట్యూషన్స్ అవి చెప్పేవాడిని నేను ఊర్లో ఉన్నప్పుడు. చిన్నప్పుడు మా ఇంటి పక్క ఒక అబ్బాయికి ఒంట్లో బాగాలేకుంటే రోజు చిన్న ఫస్ట్ క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి ఆ పిల్లవాడికి చదువు చెప్పేవాడిని. తర్వాత వరంగల్లో చదువుతున్నప్పుడు వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు, సమ్మర్ వెకేషన్ వచ్చినప్పుడు కూడా మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ కోచింగ్ ఇచ్చేవాడిని. కాబట్టి ఆ విధంగా టీచింగ్ అన్నది నాకు మొదటి నుంచి చాలా ఇష్టమైన విషయం. కాబట్టి అందులో, ఎందుకంటే ఆ టీచర్కి ఉన్నంత సంతృప్తి ఇంకా వేరే ప్రొఫెషన్లో రాదన్నది నా అభిప్రాయం. కాబట్టి ఆ టీచింగ్లో వెళదాము, బాగా టీచ్ చేయగలను, అది నాకున్న ప్లస్ పాయింట్. అంటే కాన్సెప్ట్స్ సులభంగా అర్థం చేసి చెప్పగలను నేను, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. కాబట్టి మనం కనుక టీచింగ్లో వెళితే చాలామందికి ఫౌండేషన్స్, తర్వాత వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైతే వాళ్ళు నెక్స్ట్ రేపు ఇన్నోవేటర్స్గా తయారవుతారు కదా అన్నది ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో కలవడం జరిగింది ఐఐటీలో, వాళ్ళు సివిల్ సర్వీసెస్ గురించి చెప్పడం జరిగింది. సో అప్పుడు సివిల్ సర్వీసెస్ ఆ విధంగా మారిందన్నమాట. అదర్వైజ్ టీచింగ్ వాజ్ మై గోల్. సార్, ఏ ఇయర్లో గవర్నమెంట్ జాబ్లోకి వచ్చారు? నేను 1990లో నేను మహారాష్ట్రకు వెళ్ళాను. అంటే మొదట నేషనల్ పోలీస్ అకాడమీ, మొదట మసూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఫౌండేషన్, తర్వాత ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ ట్రైనింగ్, తర్వాత మహారాష్ట్ర అలాట్ చేశారు నాకు, మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ చేశాను. సో 90 నా బ్యాచ్ వచ్చేసి 1990. సార్, మీరు చెప్పారు గవర్నమెంత్ స్కూల్లో చదువుకున్నాను 1 to 10, తర్వాత కూడా ఇంటర్ కూడా అదే గవర్నమెంట్ కాలేజ్. మొత్తం గవర్నమెంట్లోనే చదివాను, స్కూలు, కాలేజ్ వరంగల్, ఐఐటి, మొత్తం అన్ని గవర్నమెంట్ సంస్థల్లోనే చదివాను. ఎస్ సార్. అంటే తెలుగు మీడియంలో చదువుకుంటే ఇంత గొప్ప స్థాయికి రాగలరు అని ప్రూవ్ చేశారు, అంటే తెలుగు మీడియం చదువుకుంటే నిజంగానే రాగలమా? మాతృభాషలో మనం సులభంగా నేర్చుకోగలం, ఎందుకంటే మన ఇంట్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ తెలుగులోనే మాట్లాడతారు, మన చుట్టూ ఉన్న సమాజం కూడా మన భాషలోనే మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే ఒక విద్యార్థికి తన భావాలను ప్రకటించడానికి బాగా స్వేచ్ఛగా ఉండేది మాతృభాష, అందుకనే దాన్ని మాతృభాష అంటాం మనం. కాబట్టి మాతృభాషలో నేర్చుకోవడం వల్ల, ఆ తర్వాత ఇంగ్లీష్ ఏంటంటే ఒక లాంగ్వేజ్, మనకు మన భాషలో ఖచ్చితంగా విషయాలు తెలిస్తే
దాన్ని ట్రాన్స్లేట్ చేయడం చాలా సులభం. లేకుంటే ఇంగ్లీష్ మీడియంలో ఏమవుతుందంటే ముందు ఇంగ్లీషు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో మార్చుకోవాలి. ఈ దీంట్లోనే విద్యార్థి బిజీగా ఉంటాడు. తెలుగు అయితే ఏముందంటే ధారాళంగా మనం మాట్లాడేయచ్చు, మన చుట్టుపక్కల నుంచి కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇది ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళే పైకి వెళ్తారు, గొప్పవాళ్ళు అవుతారు అన్నది నేను దాన్ని అగ్రి అవ్వను. కనీసం ప్రైమరీ లెవెల్ వరకు తెలుగు మీడియం ఉండాలి. 5th 6th క్లాస్ వరకు కూడా తెలుగు మీడియం ఉంటే పిల్లవాడి ఫౌండేషన్స్ బాగుంటాయి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇంగ్లీష్ని నేర్చుకుంటూ, సడన్గా మేము ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా మేము ఎప్పుడు దాని గురించి మీడియం చేంజ్ అయిందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే తెలుగు మీద బ్రహ్మాండమైన పట్టు ఉంది కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడం. కాబట్టి ఇంగ్లీష్లో కూడా బ్రహ్మాండంగా మాట్లాడు. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మూలం తెలుగు మీడియంలో చదివి ఉంటారు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాడికి ఈ డౌట్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. అందువల్ల చాలామందిలో ఈ అపోహ ఉంటుంది, తెలుగు మీడియం చదివితే వాళ్ళ పిల్లలు పైకి వెళ్ళలేరు ఇదని. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రపంచంలో జరిగిన అన్ని రీసెర్చ్ల్లో కూడా ఇదే తేలింది. మీరు అనుకుంటారు కానీ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని చూస్తే 97% వాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదివిన వాళ్ళే, వాళ్ళంతా ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు కాదు. చైనాకి వెళ్తే ఎవరికి వస్తుందండి ఇంగ్లీష్? జపాన్కి వెళ్తే ఎవరికి వస్తుంది ఇంగ్లీష్? కానీ వీళ్ళంతా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాతృభాషల్లో నేర్చుకుంది, మాతృభాషలో క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలరు. లేకుంటే భాషల్లో క్లారిటీ లేనప్పుడు మనం ఏదో చిన్నగా ఈ చిన్న చిన్న జాబ్స్ వీటి కోసమే మనం ఉండిపోతాం. కానీ మనలో ఉన్న క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ఇది బయటికి రాదు. అందువల్ల మీ ఛానల్ ద్వారా నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేసింది ఏంటంటే, ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడు పెట్టకండి. తెలుగు మీడియం మాతృభాషలో చదవడం అన్నది చాలా ముఖ్యమైనది, చాలా ప్రధానమైనది కూడా. ఎస్ సార్. సార్, ఇక సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎన్ని గంటలు చదువుకునేవాళ్ళు సార్? మామూలుగా ఇది నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నది చాలా అడుగుతుంటారు. నేను మామూలుగా చదువుకున్నప్పుడు, ఎందుకంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్లో రాశాను, మా అప్పుడు రెండు సబ్జెక్ట్స్ ఉండేవి, ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్, ఇంకొకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ నేను ఇంజనీరింగ్ చేశాను, తర్వాత ఎంటెక్ కూడా చేశాను కాబట్టి ఇంజనీరింగ్ బాగా గ్రిప్లో ఉండేది. ఎందుకంటే టీచింగ్కి వెళ్ళాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు నా నోట్స్లు ఇవన్నీ నేను బీటెక్లో రాసుకున్న నోట్స్లు కూడా నా దగ్గర అప్పటికే ఉండేవి కాబట్టి అది ఏమి నాకు ఇబ్బంది అనిపించలేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కొత్త విషయం, అది కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా డే టు డే చూస్తున్న విషయమే కాబట్టి అది కూడా పెద్ద ఇది అనిపించలేదు. కాబట్టి మార్నింగ్ నేను ల్యాబ్కి దానికి వెళ్ళేవాడిని నా పిహెచ్డీ ఎంటెక్ చేస్తున్నప్పుడు. ఆ తర్వాత స్లోగా ఒక 7-8 అవర్స్తో మొదలుపెట్టాను. ముఖ్యంగా మేము చేసింది ఏంటంటే కంబైన్డ్ స్టడీ. నాతో పాటు ఇంకో ముగ్గురం కూడా మేము ఐఐటీలో చదువుకున్న వాళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది టైం డిస్కషన్స్ చేసేవాళ్ళం. అంటే నేను ఈరోజు అంటాను, నేను ఈ విషయం మీద నేను చదువుకొని వస్తాను, ఇంకొకరు ఇంకో విషయం, అలా చేసుకొని మేమందరం కూర్చొని నాకున్నవన్నీ చెప్పేవాడిని. సో వాళ్ళు తెలిసినవి చెప్పేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఒకరికి ఎవరైనా మనం చెప్పాలనుకున్నప్పుడు దాని గురించి మనం డీప్గా స్టడీ చేస్తాం కాబట్టి అది మనలో ఉండిపోతుంది. తర్వాత ఎవ్రీ వీక్ సండే మేమే టెస్టులు పెట్టుకునేవాళ్ళం ఒకరికొకరు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడికి వెళ్ళలేదు, మేమే చదువుకునేవాళ్ళం. మేము టెస్ట్ ఇచ్చి వాళ్ళు రాస్తే మేము కరెక్ట్ చేసేవాళ్ళం, వాళ్ళు టెస్ట్ ఇస్తే మళ్ళీ మేము రాస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ఒక కంబైన్డ్ స్టడీ అన్నది చాలా ముఖ్యమైనది అంటాను. ఇండివిజువల్ స్టడీ కన్నా కూడా కంబైన్డ్ స్టడీస్ ఎప్పుడు ఉపయోగపడతాయి. అందుకనే నా దగ్గరికి వచ్చే సివిల్ సర్వీసెస్ వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తుంటా, ఒక చిన్న గ్రూప్ ఫామ్ చేసుకోండి, చేసుకొని మనం ఆలోచిస్తూ ఉందాము. ఆ విధంగా చేసుకుంటూ నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకుంటూ వెళ్ళాను. కనీసం ఒక 10, ఇంకా ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దీ కొద్దిగా నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 12-14 అవర్స్ దాకా చదివే ఇది ఉండింది అనమాట. ఎందుకంటే వాస్ట్ సబ్జెక్ట్ కదా, అప్పుడు చాలా పేపర్స్ రాయాల్సి వచ్చేది, కొత్త కొత్త విషయాలు, బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది బికాస్ సంథింగ్ న్యూ చేస్తున్నామని చెప్పి. అట్ ది సేమ్ టైం నా పిహెచ్డీ ఎంటెక్ పిహెచ్డీ కూడా సైమల్టేనియస్గా జరుగుతుండేది, అదేం పెద్ద ఇబ్బంది పడలేదు. నేను సార్, ఈ సివిల్స్లో ఎంత ర్యాంక్ సార్ మీది? నేను సివిల్స్లో వచ్చినప్పుడు నేను 204 నాది ర్యాంక్. సార్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంట కదా, సో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏమైనా గుర్తుందా మీకు? నన్ను చాలా క్వశ్చన్లు అడిగారు. నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి వాళ్ళు అడిగారు అనమాట, ఇంజనీరింగ్ వాళ్ళు మీరు ఎలాగా దీంట్లోకి వచ్చారు, అంటే ఎలా అప్లై చేస్తారు ఇంజనీరింగ్ని రేపు అడ్మినిస్ట్రేషన్లో అంటే. అప్పుడు నేనేం చెప్పానంటే థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుంది, థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని మాకు చెప్తారనమాట. ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే అది ఎన్ని రకాలుగా ఫెయిల్ అవ్వదు, అంటే టెన్షన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, కంప్రెషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, షియర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ట్విస్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇలా థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారనమాట. సో నేనేమన్నానంటే ఈ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ని కూడా నేను అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్న డెసిషన్స్కి అప్లై చేస్తాను. సో ఈ డెసిషన్ వల్ల ఎవరికి ఈ విధంగా
ఈ ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇలాంటివన్నీ స్టడీ చేసి దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను అనమాట. అదొకటి వాళ్ళు అడగడం జరిగింది. తర్వాత నా దీంట్లో హాబీస్ కూడా అడుగుతారు అందరు. నేను స్టేజ్ మీద ఎక్కువ యాక్ట్ చేసేవాడిని, సో డ్రామా ఇది కూడా రాశాను నేను. డ్రామాటిక్స్ అన్నది నా హాబీ. దానిలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా మా అమ్మగారు బళ్ళారి నుంచి వచ్చారు కాబట్టి బళ్ళారి రాఘవ అని ఒక యాక్టర్ ఉండేవారు, సో ఆయన గురించి అడగడం జరిగింది. తర్వాత కొన్ని సినిమాల గురించి, డ్రామా గురించి కూడా అడగడం జరిగింది. వాటిలో కూడా కొన్ని ప్రశ్నలు చెప్పగలిగాను. ఓవరాల్గా ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది. బాగా ఇట్ వాస్ క్వైట్ లైవ్లీ, బాగా ఉండింది వాళ్ళు కాబట్టి టెన్షన్ ఫ్రీగా జరిగింది అన్నమాట. ఇక 1990 సంగతులు చెప్పండి సార్. యా అఫ్కోర్స్, జాయిన్ అయిన తర్వాత కూడా చాలా చోట్ల నుంచి వస్తారు దీంట్లో. కానీ నాకు ఎక్కడ అడ్వాంటేజ్ వచ్చిందంటే వరంగల్లో చదవడం వల్ల ఈ అడ్వాంటేజ్ నాకు వచ్చింది. వరంగల్లో చదవడం వల్ల హిందీ బాగా మాట్లాడేవాళ్ళం మేము. వరంగల్ ఆర్ఈసీ అవ్వడం వల్ల అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కాబట్టి అక్కడ హిందీ మేము చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా మా హిందీ మాస్టర్ గారు బాగా ఇచ్చేవాళ్ళు కాబట్టి హిందీ అప్పుడు కూడా మాట్లాడేవాళ్ళం. తర్వాత వరంగల్ వెళ్ళిన తర్వాత కూడా హిందీ మాట్లాడు కాబట్టి అక్కడ సర్వీసెస్లో వచ్చిన వాళ్ళతో కూడా నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా హిందీలో మాట్లాడడానికి బాగా ఈజీగా ఉండేది. తర్వాత వచ్చేసి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా కలవడం, ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే జరుగుతుందో మన మసూరిలో, ఇదేంటంటే అన్ని సర్వీసెస్ వాళ్ళని ఒక చోటుకి తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1990 బ్యాచ్లో ఉన్న అందరూ ఐఏఎస్ వాళ్ళందరూ నాకు తెలుసు. అఫ్కోర్స్ ఐపీఎస్ ఎలాగా తెలుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సో ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళంతా తెలుస్తారు. కాబట్టి ఏంటంటే మన సర్వీస్లో మళ్ళా రకరకాల చోట్ల కలుస్తుంటాం కాబట్టి ఆ ర్యాప్ ఏదైతే ఉంటుందో అది అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడుతుంది అని అదొకటి. కాబట్టి మసూరిలో కూడా రకరకాల మౌంటైనీరింగ్కి వెళ్ళేవాళ్ళము, రాక్ క్లైంబింగ్కి వెళ్ళేవాళ్ళము, తర్వాత హార్స్ రైడింగ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కూడా ఉండేవి. అక్కడ ఏంటంటే అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క ప్రొబేషనరు ఇంకో ప్రొబేషనర్స్ని ఏదో ఒక గ్రూప్లో కలుస్తాడు అనమాట. 300-350 ఉండేవాళ్ళం కాబట్టి మన ఇది కల్చరల్ గ్రూప్ అని, తర్వాత అకాడమిక్ గ్రూప్ అని ఇలాగన్నీ కూడా చేసి ఒకరితో ఒకరు ఎలా విధంగా కలిసేటట్టు చేస్తారనమాట. అదొక మంచి సిస్టమ్ అనిపించింది నాకు. కాబట్టి అక్కడ 3-3.5 ఇయర్స్ మంత్స్ మేము ఉండినాము. ఆ తర్వాత పోలీస్ అకాడమీ హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ రెజిమెంటేషన్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కటింగ్ కొట్టించేస్తారు, గట్టిగా మెషిన్ తీసుకొని కటింగ్ చేసేస్తారు. దాంతో ఏంటంటే జుట్టు కట్ చేస్తే మనిషి లెవెల్ అవుతాడు అన్నది అక్కడ ఒక ఇది అనమాట. కాబట్టి అది ఫస్ట్ యాక్టివిటీ అది. ఆ తర్వాత ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకోవడం, వాళ్ళ యూనిఫామ్ మెషర్మెంట్స్ తీసుకొని అదంతా కుట్టించి తీసుకురావడం. తర్వాత డైలీ మార్నింగ్ పీటీ అని, పరేడ్ అని ఇవన్నీ ఉంటాయి అనమాట. చాలా కష్టంగా ఉంటుంది అంటే, కష్టంగా అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ మమ్మల్ని ఈ 3.5 మంత్స్లో మసూరిలో బాగానే ట్రైన్ చేశారు. ముఖ్యంగా మాకు ఆర్ఎస్ దలాల్ గారు అని చెప్పేసి, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన అక్కడ మా కోర్స్ డైరెక్టర్ కాబట్టి ఆయన అక్కడ కూడా ఉదయం మమ్మల్ని 4-4:30 మసూరిలో చాలా చలి ఉంటుంది ఆ టైంలో కూడా లేపేసేవాడు కాబట్టి ఆ ట్యూన్ అయ్యి వచ్చాం మేము అందరం. కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ట్రాన్సిషన్కి పెద్ద ప్రాబ్లం లేకపోయింది. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్. కొంచెం ఫిజికల్ స్ట్రెన్యుస్ ఇది ఉంటుంది కాబట్టి మొదట్లో కొంత కష్టం అవుతుంది కానీ తర్వాత అలవాటు పడిపోతాం, తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం అనమాట. సార్ పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు మొదటిసారిగా మీ ఫీలింగ్ ఏంటి సార్? యా ఒక కొత్త, మనం బయట పోలీసుని చూస్తుంటాం కదా కాబట్టి మనం కూడా ఒక ఇదయ్యామన్న ఒక ఇది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని కనిపించే ప్రభుత్వము పోలీస్, ఎందుకంటే యూనిఫామ్లో ఉండడం వల్ల రోడ్డు మీద ప్రభుత్వం ఎలా ఉందని చెప్పడానికి పోలీస్ వాళ్ళ బిహేవియర్ కానీ, పోలీస్ వాళ్ళ ప్రాంప్ట్నెస్ కానీ ఒక ఇండికేషన్ కాబట్టి ఆ విధంగా ఒక ప్రభుత్వంలో ఒక భాగంగా మనం కూడా యూనిఫామ్ వేసుకున్నాం. యూనిఫామ్ మర్యాదను కాపాడడం చాలా ముఖ్యం కాబట్టి చాలా బాధ్యత కూడా ఇస్తుంది. కేవలం అది మనం సినిమాల్లో చూసేసినట్టు ఉండదు కానీ రియల్ లైఫ్లో, బట్ యాక్చువల్గా ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఎందుకంటే ఇది వేసుకున్నావంటే నీ ఉనికిని నువ్వు కోల్పోతున్నావు. నిన్ను నువ్వు కాకి యూనిఫామ్లో నీ ఉనికి, కొత్త ఉనికి నీకు వచ్చింది అన్న ఒక అనుభవం కూడా అప్పుడు వచ్చింది అనమాట. సార్ మరి మీ ట్రైనింగ్ అప్పుడు చెప్తారా అంటే అధికారులు ఉంటారు, ఎమ్మెల్యే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వానికి మీరు సలాం కొట్టద్దు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు ఉంటారు, లేదంటే మిగతా వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు సలాం కొట్టద్దు, వాళ్ళ మాటలకు మీరు తలొగ్గొద్దు అని మీకు చెప్తారా? ఇప్పుడు ఎలా ఉంటాయి, మాకు ఎలా టీచ్ చేస్తారంటే, అంటే న్యాయపరంగా ఎవరు చెప్పినా కూడా చేయండి అని చెప్తారు. న్యాయపరంగా ఒక సర్వసాధారణ మనిషి అడిగినా కూడా చేసే బాధ్యత నాది. నేనేంటంటే నేను అధికారి కాదు, ఐఎమ్ ఎ సర్వెంట్, ఐఎమ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ప్రజల యొక్క సేవకుండి నేను కాబట్టి ఈ సేవాభావాలు మనలో ఉన్నాయని చెప్పి చెప్తారనమాట.
ఇది వేసుకోగానే మనం గర్వంగా బిహేవ్ చేయడం అలాంటివి కాదు, ఒక బాధ్యతతో కూడిన బిహేవియర్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అంటే ఆ ప్రాంతానికి రిప్రజెంటేటివ్, కాబట్టి అతను అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అతను ఒక రిప్రజెంటేటివ్, కాబట్టి ఆ రిప్రజెంటేటివ్ వచ్చి లీగల్గా వచ్చిన విషయాలు చెప్తే మనం చేయాలి. ఈవెన్ ఆయన రాకున్నా కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎవరైనా ఒక పౌరుడు వచ్చినా కూడా మనం చేయాలి. ఇల్లీగల్గా ఏదైనా అడిగితే మటుకు చేయకూడదు అన్నది ఇక్కడ ఖచ్చితంగా చెప్తారన్నమాట. అంటే జస్ట్ బికాజ్ మనం యూనిఫామ్ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా పాటించాలి. ప్రోటోకాల్ అన్నది నియమావళి ఉంటుంది, ఆ ప్రోటోకాల్ మటుకు మనకు ఎదుటి వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ చేయడము, ఇదంతా ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ స్థాయిలో ఇక్కడ ట్రైనింగ్ అది కూడా ఉంటుందన్నమాట. మోడల్ పోలీస్ స్టేషన్ పెట్టి అక్కడ కూడా మనం ఎలా బిహేవ్ చేస్తామన్నది కూడా నేర్పిస్తారు ఇక్కడ. సార్, మరి పోలీసులు అంటే చాలా కఠినంగా ఉంటారు అని బయట వినిపిస్తూ ఉంటుంది కదా, సో దీనికి మీరేం చెప్తారు? కఠినంగా దుర్మార్గులతో కఠినంగా ఉండాలి, తప్పు చేసేవాడితో కఠినంగానే ఉండాలి. సర్వసాధారణ మనిషితో మనం ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళతో ఉండగలగాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. చట్టాన్ని ఎవరైతే ఇది చేస్తారో, ఉల్లంఘిస్తారో, వాళ్ళ పట్ల మనం కఠినంగా ప్రవర్తించాలి. నియమాల ప్రకారం మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దానివల్ల మన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రక్రియలో అతనిలో మార్పు రావాలని మనం చూస్తాం. అతను ఒక బ్రాండ్ చేయం కానీ అతనిలో మార్పు తీసుకురావాలన్నది ప్రధానమైన మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క ఇదే అదే అన్నమాట. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఈ మార్పు తీసుకురాగలగాలి, అది ప్రధానమైన అంశం. సార్, ఇక మొదటిసారిగా పోస్టింగ్ తీసుకున్నప్పుడు అక్కడ మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మొదట ట్రైనింగ్లో నేను మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాకు వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్లో అక్కడ కూడా మంచి ఎస్పీ నాకు ఇదిగా ఉండేవాళ్ళు ఆయన, అక్కడ దీపక్ జోగ్ గారు అని. ఆయన ఒక మంచి వెరీ కాంపిటెంట్ మ్యాన్, అతని దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. కాబట్టి అక్కడ కూడా ప్రాక్టికల్గా అనేక విషయాలు నేర్చుకోవాలి. పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది, పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఎలా వస్తాయి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా పోలీస్ జీవితం అంటే ఎలా ఉంటుంది, పోలీసు తర్వాత వాళ్ళ క్వార్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ పిల్లల మీద ఎంత శ్రద్ధ వాళ్ళు చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ట్రైనింగ్ పీరియడ్ ఒక మంచి అవకాశం అన్నమాట. కాబట్టి అందులో మా ఎస్పీ గారు కూడా చెప్పేవారు, లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి మరాఠీ త్వరగా ఎంత వీలైతే త్వరగా నేర్చుకుంటే అంత మంచిది అని చెప్పి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే కదా సార్, ప్రోటోకాల్ కదా, మనం ప్రజలతో మాట్లాడాలి కదా. నేను రేపు గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష మాట్లాడుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అందువల్ల ఆయన చెప్పారు, నీకు మెయిన్గా నువ్వు భాష మీద కాన్సన్ట్రేట్ చేయి. కాబట్టి చిన్నపిల్లలతో మొదలుపెట్టాను, ఆయన ఎస్పీ గారు పిల్లలతోనే నేను మొదలుపెట్టాను మాట్లాడే, ఎందుకంటే పిల్లలతో మాట్లాడడం ఈజీగా ఉంటుంది, వాళ్ళు మనం తప్పు మాట్లాడినా కూడా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకొని. కాబట్టి ఆ విధంగా మరాఠీ బాగా త్వరగా నేర్చుకున్నాను. నా ఆ 8 నెలల ట్రైనింగ్ పూర్తవగానే నా ఫైనల్ ఫేర్వెల్ స్పీచ్కి మా మీటింగ్కి మా ఎస్పీ గారు గురించి ఆ రోజు మరాఠీలో మాట్లాడాను నేను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. కాబట్టి ఆ విధంగా మరాఠీ భాషను నేర్చుకోమని ఆయన ప్రోత్సహించారు, కాబట్టి అది ఒక మంచి అసెట్గా నాకు మిగతా సర్వీస్లో చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 3.5 నెలలు మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఎన్పిఏకి వచ్చి ఇక్కడ మళ్ళా ట్రైనింగ్ చేసుకుని పాసింగ్ అవుట్ పరేడ్ అది అయిన తర్వాత రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారన్నమాట. అది ఎక్కడ సార్? అది మొదట యవత్మాల్ అనే డిస్ట్రిక్ట్, మన ఆదిలాబాద్ బార్డర్. సో అక్కడ నా ఫస్ట్ పోస్టింగ్ యవత్మాల్లో ఇచ్చారనమాట. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఇంతవరకు నేర్చుకుంటున్న మనం ఆ రోజు నుంచి నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ ఏంటి సార్? ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ అంటారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్. సో ఏఎస్పీగా ఉంటుంది, 3 స్టార్లు ఉంటాయి ఇక్కడ. దాని మీద మన ఒక జీప్ అది ఇస్తారు, మన వెహికల్, డ్రైవరు, ఆఫీసు, తర్వాత మనకు ఒక సబ్ డివిజన్ ఇస్తారు. సో ఆ సబ్ డివిజన్లో నేను ఉన్నప్పుడు 14 పోలీస్ స్టేషన్లు ఉండేవి. కాబట్టి 14 పోలీస్ స్టేషన్ల సూపర్విజన్ ఇదంతా మనం చూసుకోవాలి. కాబట్టి డైలీ విజిట్స్, తర్వాత ఇంపార్టెంట్ క్రైమ్ ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం, మన నోట్స్ రాయడం, ఇవన్నీ కూడా ఇట్ యూస్ టు కీప్ మీ వెరీ బిజీ, బాగా బిజీగా ఉంచేది అనమాట. ఎందుకంటే మా డిఐజీ గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన అన్నీ కూడా ఇంగ్లీష్లో రాయమనేవారు. సాధారణంగా ఎలా ఉంటుందంటే మనం మరాఠీలో అంటే మన టైప్ మన కానిస్టేబుల్స్ ఎవరైనా టైప్ చేసి ఇచ్చేస్తారు, కాబట్టి ఆయన మీరు అలా చేస్తారని చెప్పి ఆయన ప్రతిదీ మరాఠీలో చదివి దాన్ని ఇంగ్లీష్లో రాసి హ్యాండ్ రైటింగ్లో రాసి పంపించారు. కాబట్టి రాత్రి 1-2 గంటల వరకు కూర్చునేవాడిని నేను, అన్నీ చదివి వాళ్ళని అడిగి వాటిని రాసి మెమోస్ అవన్నీ తయారు చేసి పంపించాను. అది కూడా మంచి ఫౌండేషన్ ఇచ్చింది నాకు, ఇన్వెస్టిగేషన్ కానీ, క్రైమ్ మెమోస్, కేసు డైరీస్ రావడం, ఇవన్నీ కూడా తర్వాత కాలంలో బాగా ఉపయోగపడ్డాయి. అందుకని ఇనీషియల్ పీరియడ్లో మనం ఎంత కష్టపడతామో అది ఇన్ ది కెరియర్ మనకు ఉపయోగపడుతుంది. అందుకనే కాలేజెస్లో కూడా నేను అదే చెప్తుంటాను పిల్లలకి, కాలేజ్ లైఫ్ ఒక ఎంజాయ్మెంటు ఇవి అనుకుంటే తర్వాత బాధపడతాం.
కాలేజ్ లైఫ్ మనం సీరియస్గా తీసుకొని ఒక మిషన్తో వచ్చామని అనుకుంటే తదుపరి జీవితం మనకు చాలా సులభకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి లెట్ అస్ నాట్ వేస్ట్ టైం అని కూరళ్ళకి చెప్తాం. కాబట్టి ఇచ్చిన దీన్ని సిన్సియర్గా చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అక్కడ చేసిన తర్వాత మళ్ళా పోస్టింగ్ ఒకటి మళ్ళా ఏఎస్పీగా అకోలా అని ప్లేస్కి వేసి. ఎక్కడ సార్? అక్కడే మహారాష్ట్రలోనే అకోలా అని. మామూలుగా ఏఎస్పీగా ఉన్నప్పుడు మా మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్తో కొద్ది గొడవ అయింది నాకు. ఆయన ఏదో ఒక హోటల్ని రాత్రంతా ఓపెన్ చేసి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నారు. మాకు మహారాష్ట్రలో రూల్స్ ప్రకారం 11:00 అంతా క్లోజ్ అయిపోవాలి. నేను యూజువల్గా 11:00 మొత్తం ఒక రౌండ్ కొట్టి ఇంటికి వచ్చేసేవాడిని. కానీ ఈ హోటల్ ఒకరోజు తెరిచింది. సో వాళ్ళ మీద చలాన్ వేయడం అది చేశాను. కాబట్టి అది ఎవరో ఆయనకు తెలుసట. ఆయన కంప్లైంట్ చేశారు. వాడు ఆయన వచ్చి నన్ను పిలిచి అడిగారు. నేను చెప్పాను, సార్ మీవే రూల్స్, మీ రూల్స్ మార్చండి, 24 గంటలు ఓపెన్ చేసి పెట్టమని చెప్పండి. నేను హాయిగా పడుకుంటాను వెళ్ళి, లేదంటే రాత్రి 11 గంటల వరకు తిరగడం నాకెందుకు, అది ఎట్లా చేస్తామన్నాను. మీరు చేయకపోతే నాకు కూడా ఇబ్బంది సార్, నేను అలా ఒక దీనికి మా ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ అవుతుంది. మరి అతన్ని ఓపెన్ చేసి పెట్టారు, మిగతావన్నీ క్లోజ్ చేస్తున్నారని డిపార్ట్మెంట్ మీద ఒక ఇది వస్తుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి అది చేయలేనని ట్రాన్స్ఫర్ చేస్తానని చేసుకోండి. ఇది అంటే సినిమాల్లో చూసినట్లుగానే ఇలా ట్రాన్స్ఫర్లు మాట వినకపోతే ఉంటాయి. ఏముంది, ట్రాన్స్ఫర్ ఇంకో కొత్త ప్రదేశానికి వెళ్ళొచ్చు. ట్రాన్స్ఫర్ టీఏ నోడ్ దొరుకుతుంది, మనకి డబ్బులు ఇస్తారు. ఒక చోట నుంచి ఇంకోటి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీని మనం ఫస్ట్ క్లాస్ ట్రైన్లో తీసుకెళ్ళచ్చు. కాబట్టి తర్వాత వచ్చేసి ప్యాకింగ్ కూడా అలవెన్స్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కొత్త ప్రదేశానికి వెళ్ళచ్చు, కొత్త వ్యక్తులు కలుస్తారు, కొత్తవి నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ విధంగా పాజిటివ్గా తీసుకునేవాడిని. సో అక్కడికి వెళ్ళాను. అకోలా అని ఒక టఫ్ ఏరియా. అంటే ట్రాన్స్ఫర్ చేయడం జరిగిపోయింది. జరిగిపోయింది. అక్కడ లోకల్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చెప్పారు, కానీ నేను ఆ పాటికి వెళ్ళిపోయాను. మళ్ళా వీళ్ళ ప్రోద్బలంతో మళ్ళీ మనం ఎందుకు రావాలని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోయాను ఇమీడియట్గా. ఎప్పుడు నేను పోస్టింగ్ గురించి ఎప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోతాను. నేను ఇమీడియట్ ఆర్డర్ రాగానే వితిన్ 2-3 అవర్స్ వెళ్ళిపోతాను. అది దట్ ఈస్ యూస్ టు బి మై ప్రిన్సిపల్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక మంచి ఛాలెంజింగ్ ప్లేస్ అకోలా అన్నది. అంటే ఈ రైల్వే లైన్ మీద ఉండడం వల్ల అది ఒక ఈ రౌడీయిజం ఇదంతా కొంచెం ఎక్కువ ఉండేది, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఇవి. సో దట్ బికేమ్ వెరీ గుడ్ గ్రౌండ్ నాకు బాగా పనిచేయడానికి కూడా, బాగా ఈ రౌడీస్ వీటితో కూడా గట్టిగా మీ సినిమాల్లో చూపిస్తున్నట్టు ఆ విధంగా ఉండేది. కాబట్టి వెళ్ళి వాళ్ళ మీద ఒకసారి నా మీద ఫైరింగ్ కూడా అయింది. ఒక క్రిమినల్ నా మీద ఫైర్ కూడా చేశాడు. ఇలాంటివన్నీ రకరకాల రౌడీ అంటే ఏంటంటే ఆ ప్రదేశంలో వాళ్ళ దాదాగిరి. ఓకే. అంటే వాళ్ళు వాళ్ళ చెప్పకుండా ఎవరేం చేయకూడదు ఇలాంటి మామూలు సినిమాల్లో చూస్తుంటారు ఆ టైప్ అనమాట. సో ఆ టైప్ వాళ్ళని అక్కడికే వాళ్ళు ఏ గల్లీలో అయితే వాళ్ళు రౌడీజం చేస్తున్నారో ఆ గల్లీలోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి వాడు జీరో అయిపోయాడు ఒకరోజు. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ మొత్తం మీద మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగాము. మంచి అనుభవం అక్కడ కూడా. అన్ని రకరకాల పోలీసింగ్లో కూడా కొత్త మెథడ్స్ ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తూ బాగుండేది. ఇట్ యూస్ టు బి వెరీ లైవ్లీ. ఇది అప్పుడు ఏమైనా ప్రెషర్స్ ఉండేవా మీకు? అప్పుడేమీ ప్రెషర్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఇది టఫ్ ఏరియా. టఫ్ ఏరియాలో మనం కంట్రోల్ చేస్తున్నామంటే ఎవ్రీబడి యూస్ టు బి హ్యాపీ. కంపేర్ టు యవత్మాల్ అకోలా ఇస్ ఎ టఫర్ ఏరియా. కాబట్టి అది కూడా నేను మంచిదే జరిగింది అనుకున్నాను. అక్కడ మినిస్టర్తో గొడవ పడ్డాం, ఇక్కడ ఒక మంచి టఫ్ ఏరియాలోకి వచ్చి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ మన ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ ఈవెన్ ఇప్పటికి వెళ్ళినా కూడా ప్రజలు నన్ను గుర్తుపడతారు అక్కడ. అయ్యో, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఆ విధంగా మహారాష్ట్రలో పబ్లిక్ బాగా మనం నచ్చితే మటుకు చాలా దగ్గర అవుతారు. తర్వాత ఏంటంటే మరాఠీ ఫ్లూయెంట్గా మాట్లాడేవాడిని కాబట్టి చాలామందికి తెలియదు నేను ఆంధ్ర నుంచి వచ్చినట్టు, మహారాష్ట్రనే అనుకుంటారు. కాబట్టి అది కూడా బాగా ఉపయోగపడింది నాకు. తర్వాత అకోలాలో ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా హిందీ, వీటన్నిటి వల్ల భాష చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అందువల్ల వీలైనన్ని భాషలు మనం నేర్చుకుంటే అది చాలా మంచిది. అందుకనే స్టూడెంట్స్ కూడా నేను చెప్తుంటాను, ఎక్కడ అవకాశం వస్తే భాష నేర్చుకోండి, అది ఎక్కడో చోట మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా కాలేజెస్కి వీటిలో వెళ్ళినప్పుడు సలహా ఇస్తుంటాను. కాబట్టి ఈ విధంగా అక్కడ ఒక 1.5 ఇయర్ ఉండే నేను ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్. సో 2 ఇయర్స్ అండ్ 2 మంత్స్ ఆల్మోస్ట్ ఏఎస్పీగా ఉన్నాను. ప్రమోషన్స్ వచ్చాయి మాకు. ప్రమోషన్స్ వచ్చిన తర్వాత నాగ్పూర్ నుంచి, నాగ్పూర్ దగ్గర గడ్చిరోలి అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, నక్సల్ ఏరియా, నక్సల్ ప్రభావితమైన ఏరియా, మన ఏపీ బార్డర్ కరీంనగర్ ఆదిలాబాద్ బార్డర్. సో అక్కడికి నన్ను అడిషనల్ ఎస్పీగా అక్కడ పోస్ట్ చేశారు. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడున్న ఎస్పీ కొన్ని సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు, ఒక కొత్త వ్యక్తిని అక్కడ అడిషనల్ ఎస్పీగా పోస్ట్ చేసి ట్రైన్ చేసి
ఆయన వెళ్ళిపోగానే ఎస్పీగా చేస్తారనమాట. కాబట్టి ఆ విధంగా నన్ను పికప్ చేశారు, అక్కడ చేసి అక్కడికి వెళ్ళారు. అది కొత్త ఏరియా, అక్కడ మనుషులు కనిపించరు మీకు. మొత్తం జిల్లా పాపులేషన్ 7 లక్షలు, అతిపెద్ద జిల్లా. మీరు మధ్యప్రదేశ్ మ్యాప్ చూస్తే ఒక చిన్న తోకలాగా ఉంటుంది, ఆ తోకకు పక్కన ఉన్నదే గడిచిరోలి, అంత సైజు ఉంటుంది. టాప్ నుంచి బాటం వరకు 360 కిలోమీటర్స్ ప్రయాణం. కాబట్టి అటువంటి జిల్లాలో ఇచ్చారనమాట. కాబట్టి అది ఒక కొత్త అనుభవం. ఈ అంత ట్రైబల్ ఏరియా, ఫారెస్ట్, కాబట్టి ఆ దీంట్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళడం, మాట్లాడడం, ఈ నక్సల్ గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత ప్రజలు వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారని తెలుసుకోవడం, వాళ్ళని దాని నుంచి అవ్వకుండా వాళ్ళని ఎలా చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్లో 15-20 డేస్ ఉండేవాళ్ళం. అలాగే క్యాంప్స్ వేసుకొని తిరుగుతుండేవాళ్ళం అక్కడ. కాబట్టి అదొక కొత్త అనుభవం. అప్పుడే ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్ బాయ్కాట్ కూడా కాల్ ఇవ్వడం, దానికి మేము మళ్ళీ వెళ్ళి హయ్యెస్ట్ పోలింగ్ ఇన్ ఎంటైర్ కంట్రీ ఆ డిస్ట్రిక్ట్లో చేయగలిగాం. ప్రజలను ఓటు విలువ గురించి చెప్పాము. కాబట్టి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇదొక కొత్త అనుభవం. కాబట్టి అక్కడే ఆ తర్వాత మళ్ళీ ఎస్పీగా అక్కడే ప్రమోట్ అయ్యాను. అక్కడ మళ్ళీ ఒక 2 ఇయర్స్ అక్కడే పనిచేశాను అనమాట. కాబట్టి ఈ విధంగా రకరకాల అనుభవాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. మరి మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? ఆ మ్యారేజ్ నేను యాక్చువల్గా యవత్మాల్లో ఉన్నప్పుడు అయిందమ్మా. 93లో నేను అక్కడ జాయిన్ అయ్యాను. 93లో నా మ్యారేజ్ అయింది అనమాట అక్కడ యవత్మాల్లో. మా మిస్సెస్ ఫస్ట్ టైము అకోలాకి వచ్చింది యవత్మాల్లో. అప్పుడే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది నాకు. అప్పుడే ఇంకా తీసుకొద్దాం అంటున్న లోపల ఈ ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి తను డైరెక్ట్గా అకోలాకి వచ్చింది. అకోలాలో నాతో పాటు మేము అక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఏమైనా చెప్పేవాళ్ళ ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాము అట్లా అని మేడం వాళ్ళు ఏమైనా చెప్పేవాళ్ళ? మేడంకి ముఖ్య సమస్య ఏంటంటే ఆవిడకి మరాఠీ రాదు, హిందీ కూడా కొద్ది కొద్దిగా వచ్చు. కాబట్టి సడన్గా ఫస్ట్ డే వచ్చింది తను, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది, నేను వెళ్ళి ఆల్మోస్ట్ 2 రోజుల తర్వాత వచ్చాను. అప్పుడు ఈ ఫోన్లు కూడా ఉండేవి కాదు, సెల్ ఫోన్లు మెయిన్గా ఈ వైర్లెస్లో చెప్పేవాళ్ళం. మా వైర్లెస్ చెప్తే మా మనిషి వెళ్ళి చెప్పేవాడు. కాబట్టి వాడు ఏం చెప్తున్నాడు అన్నది కూడా తనకు అర్థమయ్యేది కాదు. కాబట్టి ఈ విధమైన పరిస్థితుల్లో 2 రోజుల తర్వాత వచ్చిన తర్వాత సడన్గా ఆశ్చర్యపోయింది. కాబట్టి జీవితం ఇలా ఉంటుంది, పోలీస్ లైఫ్ అంత సులభం కాదు, టఫ్గా ఉంటుంది. తర్వాత తను కూడా నెమ్మదిగా అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా భాష నేర్చుకోవడం ఇవన్నీ అవ్వడం వల్ల ఆ తర్వాత మేము గడ్చిరోలోకి వెళ్ళాను. అక్కడ అకోలాలో ఉన్నప్పుడే మా అబ్బాయి పుట్టాడు వాడు. తర్వాత గడ్చిరోలోకి వెళ్ళాం. అక్కడ ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ ఉన్నాను, 2.5 ఇయర్స్ అక్కడే ఉన్నాను. కాబట్టి అది కూడా టఫ్ ఏరియా. అక్కడ ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. మావాడు చిన్నోడు, 3 మంత్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాం. డాక్టర్స్ ఇవి కూడా ఉండేవాళ్ళు కాదనమాట. ఏదో విధంగా నాగ్పూర్కి వెళ్ళేవాళ్ళం 10-15 రోజులకి. 15 రోజులకి వెళ్ళి అక్కడ నుంచి మాకు కావాల్సిన కూరగాయలు ఇవన్నీ తెచ్చుకునేవాళ్ళం, తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళం. కాబట్టి అంత టఫ్ ఏరియా. కాబట్టి అది కూడా ఒక మంచి అవకాశమే. టఫ్ కండిషన్లు ఎట్లా ఉంటాయని చెప్పేసి కూడా ఫ్యామిలీ కూడా తెలవడం. తర్వాత ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎలా బతుకుతున్నాయి, పోలీస్ ఫ్యామిలీస్. ఎందుకంటే మోస్ట్లీ మేమంతా బయటే ఉండేవాళ్ళం, ఫారెస్ట్లోనే ఉండేవాళ్ళం. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నది చాలా ముఖ్యం. అంటే వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్, వీటిలన్నిటికీ కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనిషి ఉండేవాడు కాదు కదా, మనిషి ఫారెస్ట్లో ఉండే. కాబట్టి వీళ్ళందరికీ ఒక టీం ఇక్కడ తయారు చేసి ఎవరికైనా ఏమైనా కావాలంటే వెంటనే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి తీసుకురావడం, అలాంటి ఒక టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి విధంగా ఒక మంచి ఒక హోమ్లీ అంటే ఒక మంచి వాతావరణం అంతా ఒక కుటుంబంలాగా ఉండే ఇది కూడా బాగా దొరికింది. మా నాకు ముందు ఎస్పీగా ఉండేవారు జైస్వాల్ గారు అని, ఆయన ఇప్పుడు డీజీగా ఉన్నారు మహారాష్ట్రలో. ఆయన కూడా నన్ను సిస్టమ్స్ అన్నింటినీ కూడా బాగా ఇంట్రడ్యూస్ చేసి మంచి ట్రైన్ చేశారు ఆయన. కాబట్టి ఆ అనుభవం కూడా చాలా బాగా ఉండింది అనమాట. సో అక్కడ 2-2.5 ఇయర్స్ చేసిన తర్వాత బాంబేకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఏంటి సార్ మీరు ఎప్పుడు చూసినా మహారాష్ట్ర మహారాష్ట్ర ఎందుకు ఇలా? క్యాడర్ మహారాష్ట్ర కదా మరి, నా క్యాడర్ మహారాష్ట్ర. ఎందుకంటే గవర్నమెంట్ అలాట్ చేసింది నన్ను మహారాష్ట్రకి. ఇక్కడ మహారాష్ట్రలో సో బాంబేకి వెళ్ళిపోయాను డీసీపీగా. సో అక్కడ ముఖ్యమంత్రి ఉండేవారు మా మనోహర్ జోషి గారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గడిచిరోలు 2-3 సార్లు వచ్చారు. అప్పుడు నేను చూశారు నా వర్క్ అది. సో 10 ఇయర్ అయిపోయింది నా కాన్స్టిట్యున్సీలో డీసీపీగా ఉండాలన్నారు. సో అక్కడికి పోస్ట్ చేశాను నేను, అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా ఇది ఉండేది, అప్పుడు శివసేన ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉండేవి. వాళ్ళ గవర్నమెంట్ శివసేన బీజేపీ గవర్నమెంట్. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళి పనిచేయడం. బాంబే ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. బాంబేలో ఏంటంటే చాలా క్విక్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, అందరూ పరిగెత్తుంటారు. సో వాళ్ళతో పాటు మనం కూడా ఇంకా స్పీడ్గా పరిగెత్తాలి. కాబట్టి మన డెసిషన్స్లో స్పీడు, ఫాస్ట్నెస్ అన్నది బాంబేలో వచ్చింది నాకు. ఎందుకంటే అక్కడ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి సిటీలో, ఇవి చిన్నదైనా కూడా మనం చేరిపోగలగాలి. ఆ విధంగా మన పోలీస్ పర్ఫార్మెన్స్, మనం ఎంత తొందరగా రియాక్ట్ అవుతున్న దాని మీద
ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి దట్ ఇంక్రీజెస్, ఏదైనా డిసిషన్, ఏదైనా వైర్లెస్ మెసేజ్ రాగానే వెంటనే ఇమీడియట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా నేర్పించి. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఆల్సో యూస్ టు బి వెరీ టఫ్ లైఫ్, అంటే నెంబర్ ఆఫ్ అవర్స్. సార్, అక్కడ డ్రగ్స్ దందాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా? డ్రగ్స్ అప్పుడు గ్యాంగ్స్టర్స్ కూడా ఉండేవి, దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్స్ వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. కాబట్టి మేము కూడా నైట్ కోమింగ్ ఆపరేషన్స్ కానీ, తర్వాత వచ్చేసి వెహికల్ చెక్కింగ్స్ కానీ, నాకాబందీస్ కానీ, ఇవన్నీ చాలా గట్టిగా చేసేవాళ్ళం. ఇట్ వాజ్ ఆల్సో వెరీ వండర్ఫుల్. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్స్ ఏమైనా జరిగాయా? జనరల్గా గ్యాంగ్స్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ఇవన్నీ కూడా రొటీన్గా జరుగుతుంటాయి అన్నమాట. సో దావూద్ ఇబ్రాహీం మీరు ఉన్నప్పుడు అక్కడ ఉండే? దావూద్ ఇబ్రాహీం యాక్చువల్గా 1993 బ్లాస్ట్ తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోవడం, బయటే ఉండినారు చాలా సంవత్సరాల నుంచి. 93 బ్లాస్ట్ అవి జరిగాయి. 93 బ్లాస్ట్ జరిగినప్పుడు నేను ఇక్కడ అకోలాలో ఉండిన్నాను, యవత్మాల్ అండ్ అకోలా ఈ మధ్యలో. కాబట్టి వాళ్ళంతా కూడా బయట నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు, ఎప్పుడో ఉండేవాళ్ళు కానీ తర్వాత బయట నుంచి వాళ్ళ గ్యాంగ్స్ ఉండేవి. ఒకరి మీద ఒకరు వాళ్ళు ఫైరింగ్స్ చేసుకోవడం, ఒకరిని ఒకరు చంపేసుకోవడం, ఈ సినిమా వాళ్ళకు థ్రెట్ కాల్స్ ఇవ్వడము, వాళ్ళు ఎక్స్ట్రాక్షన్స్ చేయడము, ఇలాంటివన్నీ చాలా ఉండేవాళ్ళు. కాబట్టి వీటికి మన పోలీస్ మీద కాన్ఫిడెన్స్ బాగా ఉంది కాబట్టి పబ్లిక్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఏదైనా అలాంటి థ్రెట్ కాల్స్ వచ్చినప్పుడు కూడా అలర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి దానికి కావాల్సిన యాక్షన్ అంతా కూడా మనం చేసుకునేవాళ్ళం అన్నమాట. ముంబై తర్వాత మరి ఏంటి? ముంబై తర్వాత మళ్ళీ నాందేడ్కి వచ్చాను ఎస్పీగా. ఇక్కడే మన బార్డర్, నిజామాబాద్ బార్డర్ నాందేడ్, అక్కడ ఒక 3 ఇయర్స్ ఉండిన్నాను నేను. అది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఒక టఫ్ డిస్ట్రిక్ట్ అది. అందులో కూడా బ్రహ్మాండంగా వెళ్ళాను. మొన్న 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిలిచారు నేను. ఇప్పటికీ ఇక్కడ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, మొన్న ఎవరు 2-3 ఇనాగరేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. నాందేడ్ ఎలా ఉంటుంది సార్, అంటే ఫెసిలిటీస్ ఉంటాయా? నాందేడ్ బాగానే ఉంటుంది, డిస్ట్రిక్ట్ ప్లేస్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాస్ట్ ఏరియా, చాలా పెద్ద ఏరియా కాబట్టి ఎప్పుడు ఎక్కువగా టూరింగ్ అది ఎక్కువగా ఉండేది నాకు. తర్వాత వచ్చేసి మన బార్డర్ కూడా ఉండేది కాబట్టి ఎప్పుడైనా రావడానికి కూడా ట్రైన్స్ అవి ఉండేవి మనకు దగ్గరగా. సో నాందేడ్ ఆల్సో ఇస్ అ గుడ్, నాందేడ్లో క్వైట్ సాటిస్ఫయింగ్ టెన్యూర్ నాది. 3 ఇయర్స్ ఉండినాను కాబట్టి సాలిడ్గా ఒక కాంక్రీట్గా ఒక పద్ధతిగా చేసుకునే అవకాశం కూడా నాకు అక్కడ దొరికింది. అనేక పబ్లిక్ ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేయగలిగాము అక్కడ. రైల్వేస్ ఇష్యూ, ఒకే రైలు ఉండేది, ఆ తర్వాత రైల్వే ఎజిటేషన్ చేశారు అక్కడ. ఆ ఎజిటేషన్ చేసినప్పుడు నేను ఎస్పీగా ఉండినాను, రైలు ఆపారు వాళ్ళు. ఒకే రైలు వచ్చేది, ఆ రైలు ఆపేశారు. నాకు పైనుంచి కమాండ్స్ వచ్చాయి, ఎలాగైనా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయకావాలంటే ఫైరింగ్ కూడా చేయి వాళ్ళ మీద, రైలును ఆపకూడదు అది ఇది అన్న. నేనన్నా రైలు వచ్చి ఇక్కడే ఆగుతుంది, రాత్రి వెళ్తుంది, దానివల్ల ఏం ఒరిగేది కాదు. కానీ వీళ్ళ ప్రాబ్లమ్స్ చాలా కరెక్ట్, ఎందుకంటే సికింద్రాబాద్ కింద వచ్చేది అది. సికింద్రాబాద్ వాళ్ళని సరిగా చూసేవాళ్ళు కాదు, మహారాష్ట్ర అని చెప్పి వదిలేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు, సార్ మీ సికింద్రాబాద్ వాళ్ళే మమ్మల్ని సరిగా చూడట్లేదని నన్ను అనేవాళ్ళు. సరే మీరు కూర్చోండి అని చెప్పేసి రైల్వే మినిస్టర్తో మాట్లాడాను, సెంట్రల్ రైల్వే మినిస్టర్ రామనాయక్ గారితో మాట్లాడి, సార్ ఇది ప్రాబ్లం జెన్యున్, నేను హైదరాబాద్కి చెందినవాడినే, కానీ వీళ్ళ ప్రాబ్లం కరెక్ట్, కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవాలి. అంటే ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఓ సీనియర్ ఆఫీసర్ని పంపించండి సార్ రైల్వేస్ అన్నాను. ఇక్కడ నుంచి పంపించాడు సికింద్రాబాద్ నుంచి. వచ్చిన తర్వాత కూర్చొని 6 గంటలు వాళ్ళతో పాటు డిస్కస్ చేసి మొత్తం టోటల్ నాందేడ్ డిస్ట్రిక్ట్లో రైల్వేస్ ఎలా ఉండాలని చెప్పేసి ఒక విజనరీ డాక్యుమెంట్ తయారు చేశాం. చేసిన తర్వాత మొత్తం బ్రాడ్గేజింగ్ జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 200 ట్రైన్స్ వెళ్తాయి. కాబట్టి ఆ రోజు కనుక నేను వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఫైరింగ్ చేసి ఉంటే మేమంతా సస్పెండ్ అయి ఉండేవాళ్ళం, కానీ ప్రాబ్లం అలాగే ఉండేది. కానీ నేను చెప్పాను, నేను ఫైరింగ్ చేయను, నేను జనరల్ డయర్ లాగా ప్రవర్తించను, నేను జలియన్ వాలాబాగ్ లాగా, నేను నా ప్రజలు వీళ్ళు, వీళ్ళ మీద నేలలా ఫైరింగ్ చేస్తాను, శాంతియుతంగా కూర్చున్నారు, వాళ్ళు ఏం వైలెన్స్ చేయట్లేదు కాబట్టి వాళ్ళందరికీ ఉండాలని చెప్పేసి చేయడం వల్ల అందుకనే పబ్లిక్ ఇప్పటికీ గుర్తుపెట్టారు సార్, మేము రైలు చూస్తే మీరే గుర్తొస్తారంటారు వాళ్ళని. కాబట్టి ఇలాంటివి మనం మన హోదాను ఏదో ఒక ఇదిగా ఒక బౌండరీ లాగా ప్రజలు మేము దూరంగా ఉండాలన్న భావనలు కాకుండా వాళ్ళ సమస్యలు పంచుకొని మనం కూడా వాళ్ళకి మార్గదర్శనం చేసుకుంటూ వాళ్ళతో పాటు ఉండి ఒక వ్యక్తిలాగా వాళ్ళు ఉండగలిగితే చాలా ఆనందంగా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో చూపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నాకు ఎప్పుడు, ఎందుకంటే టఫ్, ఎవడైనా లాని వైలేట్ చేసి అంటే వాళ్ళతో ఐ యూస్ టు బి వెరీ వెరీ టఫ్. బట్ అట్ ది సేమ్ టైం కామన్ పీపుల్తో వాళ్ళకి, ఎందుకంటే దిక్కు ఎక్కడ ఉండదు, ఎక్కడ చెప్పుకోవాలో పాపం. ఫైనల్గా పోలీస్ ఏమైనా చేస్తారన్న వాళ్ళ ఆశలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం చేస్తే వాళ్ళకు చిన్న సమస్య కావచ్చు, కానీ వాళ్ళకి జీవితం, వాళ్ళ కాలేజ్ నుంచి అమ్మాయి వెళ్తుంది, ఎవడో ఒకడు గొడవ చేస్తుంటాడు రోడ్డు మీద, ఆ ఫ్యామిలీకి అది ఒక పెద్ద ప్రాబ్లం. అది పట్టుకొని వాడికి స్ట్రైటన్ చేస్తే వీళ్ళు జీవితాంతం మనల్ని గుర్తుంచుంటారు. మనకు అది చిన్న సమస్య ఉంటుంది, కానీ ఆ కుటుంబానికి అది ఒక పెద్ద సమస్య. కాబట్టి ఇలా అర్థం చేసుకొని కనుక మనం పోలీసింగ్ చేయగలిగితే ఎన్నో విషయాలు మనం సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఆ 3 సంవత్సరాల్లో మంచి అనుభవం నాకు నాందేడ్లో వచ్చింది. తర్వాత అక్కడి నుంచి నేను పూనా వెళ్ళాను డీసీపీగా. మళ్ళీ
పూనాలో కూడా ఒక మన సిటీ లైఫ్, మళ్ళీ అగైన్ సిటీ, పూనా మంచి సిటీ. ఆ తర్వాత అక్కడే నేను స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉండేది, అక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ 4 ఇయర్స్ ఆల్మోస్ట్ కమాండెంట్గా పనిచేశాను. తర్వాత మళ్ళీ పూనా ఎస్పీగా వెళ్ళాను, పూనా జిల్లా ఎస్పీగా వెళ్ళాను. ఆ తర్వాత ప్రమోషన్ మీద యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి వెళ్ళాను, బాంబే యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో డీఐజీగా అప్పుడు ప్రమోషన్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. అది కూడా ఒక టఫ్ అసైన్మెంట్, యాంటీ టెర్రరిజం అప్పుడే మొదలైందనమాట. ఏటీఎస్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అని కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అందులో కూడా టెర్రరిజం గురించి, వీటన్నింటి గురించి స్టడీ చేయడానికి కూడా ఒక అవకాశం దొరికింది. ఒక గ్యాంగ్ ఒకటి పట్టుకున్నాం మేము, ఆల్మోస్ట్ 23 మెంబర్స్ ఆఫ్ ఎల్ఈటీ లష్కరీ తయబా గ్యాంగ్ ఒకటి పట్టుకున్నాం. ఆల్మోస్ 16 AK-47s, ఆల్మోస్ట్ 5000 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్ ఇవన్నీ పట్టుకున్నాం. ఒక పెద్ద బ్లాస్ట్ని ఆపేశారన్నాడు. బ్లాస్ట్ అంటే యాక్చువల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ AK-47 రైఫిల్స్ తీసుకొచ్చి మొత్తం సౌత్ ఇండియాలో ఒక్కొక్క చోట కొన్ని ఇచ్చేసి సడన్గా ఫైర్ చేయడము ఇలాంటివి చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ఉండేది. సో అది మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలియడం వల్ల కరెక్ట్గా చేజ్ చేసి పట్టుకున్నాం. యాక్చువల్లీ టెర్రరిస్ట్ అందరూ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళని లేదు, వాళ్ళంతా ఏంటంటే కశ్మీర్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కశ్మీర్లో గుహల్లో వీళ్ళు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చేవాళ్ళు, వచ్చి మనకు తెలిసేది కాదు, కానీ దాని మీద కూడా వాచ్ పెట్టి చేసుకుని ఆల్మోస్ట్ 23 మెంబర్స్ గ్యాంగ్ని మేము పట్టుకోగలిగాం. అందరికీ కోర్టు శిక్ష వేసింది, ఇప్పుడు అంతా జైల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఒక పెద్ద దీన్ని మనం ప్రివెంట్ చేయగలిగాం. ఎందుకు సార్ మీరు టెర్రరిస్టులను పట్టుకున్నప్పుడు జైల్లో పెట్టి వాళ్ళని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల వరకు ఉంచుతారు, వెంటనే వాళ్ళని ఎందుకు శిక్షించరు? అదేమవుతుందంటే మన న్యాయ వ్యవస్థ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అతని మీద శిక్ష పడేంత వరకు అతను ఇన్నోసెంట్ అనే అనుకుంటాం, అది మన న్యాయ ప్రకారం. మీరు పట్టుకున్నారు కదా పోలీసులు, పట్టుకున్నాం కానీ పోలీసులు పట్టుకున్నంత మాత్రాన అతను ఇదైపోతాడని లేదు. అతని మీద ఉన్న సాక్ష్యాధారాలను మనం కోర్టులో ప్రవేశపెట్టి జడ్జి ద్వారా అది అతను నిజంగా తప్పు చేశాడని మనం తెలిసింది చెప్పినప్పుడే అతని మీద దోషి అని మనం నిర్ణయిస్తాం, అది మన విధానం. తర్వాత ఇక్కడ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఆ విధంగా వస్తుంది. కాబట్టి దీనికంతా టైం పడుతుంది అన్నమాట, అందుకనే మీరు అంటారు ఇమీడియట్గా పట్టుకున్న తర్వాత చాలా సమయం పడుతుంది అని చెప్పేసి. ఇది మన ఉన్న వివిధ విధానాలు. ఆ విధంగా ఈ ఒక గ్యాంగ్ని బాగా పట్టుకోగలిగాం. ఆ తర్వాత డెప్యుటేషన్లో సిబిఐకి ఇక్కడికి వచ్చాను 2006 సంవత్సరంలో, హైదరాబాద్కి రావడం జరిగింది. ఒక 7 సంవత్సరాల టెన్యూర్కి ఇక్కడ వచ్చి సిబిఐలో పనిచేశాను. పనిచేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఆ సమయంలో జరిగిన రకరకాల కేసులు వచ్చాయి. ఆ టైంలో ఓబలాపురం ఆ కేసు గురించి చెప్పండి సార్ మాకు. ఏం లేదు, అది హైకోర్టు నుంచి వచ్చిన కేసు అది. తర్వాత అక్కడ మైనింగ్లో ఇల్లీగాలిటీస్ జరిగాయి కాబట్టి అన్యాయంగా దాన్ని తవ్వేశారు అన్నది, చాలా స్టేట్కి చాలా లాస్ క్రియేట్ చేశారన్నది ఆరోపణ. దాంతో అక్కడ ఏం జరిగిందో అన్నది ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుకి మేము ప్రజెంట్ చేసాం. కోర్టుకి ఈ విధంగా జరిగాయి అక్కడ అని చెప్పేసి. ఈ ప్రతి కేసులో కూడా అలాగే. అప్పుడు మీ మీద ప్రెషర్స్ ఉన్నాయా సార్? ప్రెషర్స్ ఏమి లేవు. అది మీరు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండే. ఓకే, ఎందుకంటే ఇన్ని కొంత సిబిఐలో లిమిటెడ్ స్టాఫ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ స్టాఫ్లో ఎన్ని కేసులు చేయాలంటే మా వర్కింగ్ అవర్స్ పెంచుకుంటూ వెళ్ళామంతే. కాబట్టి ఎందుకంటే అందరూ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ అక్కడికి పరిగెత్తడం, ఇవన్నీ కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం, ఇట్ వాస్ క్వైట్ ఎంజాయబుల్. అంటే కొత్త కొత్తవి నేర్చుకునే అవకాశం ఇక్కడ దొరికిందనమాట. ఇన్వెస్టిగేషన్ ఏదైతే పోలీస్కి బ్రెడ్ అండ్ బటరో ఇన్వెస్టిగేషన్ అప్పుడు చేసేవాళ్ళం, కానీ అందులో ఇంకా ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం దొరికింది నాకు. అంటే సిబిఐకి ఏదైనా ఒక కేసు ఇస్తే అది అంత అంత త్వరగా తేలదు అని కూడా ఒకటి మనం బయట వింటూ ఉంటాం కదా సార్, అది దాంట్లో నిజం ఎంత అంటారు? ఎందుకంటే సిబిఐలో ముఖ్యంగా ఏముంటుందమ్మా, డాక్యుమెంట్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకనామిక్ అఫెన్సెస్లో ఒక చెక్ ఎవరైనా ఇచ్చారు, సో ఈ చెక్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం పట్టుకోవాలి. ఈ చెక్ 20 చేతులు మారి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అలా మొత్తం చేసుకురావడానికి సమయం పడుతుంది అనమాట. కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్ ఇలాంటివి చేసేటప్పుడు, తర్వాత కరప్షన్ కేసుల్లో ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ గుర్తించడం, వీటన్నిటికీ సమయం పడుతుంది అనమాట. మరి సత్యం కంప్యూటర్స్, అది సత్యం కేసు ఒకటి మేము ఉన్నప్పుడు వచ్చింది, అది కూడా ఇన్వెస్టిగేట్ చేసాము. కాబట్టి ఇలా రకరకాల కేసులు రావడం జరిగింది అనమాట. కాబట్టి ఇట్ కెప్ట్ అస్ క్వైట్ బిజీ. నేను 2006 సంవత్సరంలో జాయిన్ అయినా కూడా 2009 నుంచి ఇంకా కేసుల మీద కేసులు రావడం మొదలయ్యాయన్నమాట. కాబట్టి అప్పటి నుంచి 2014-13లో వెళ్ళేంత వరకు కూడా 4 సంవత్సరాలు చాలా హెక్టిక్గా ఉండింది. సార్ జగన్మోహన్ రెడ్డి కేసు కూడా మీరు టేకప్ చేశారు కదా, సో అప్పుడు ఏం జరిగింది సార్, మీ మీద ఏమైనా ప్రెషర్ ఉండిందా? ఏం ప్రెషర్ లేవమ్మా, ఈ కేసులు ఏవి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏ విధమైన ప్రెషర్, అదే చెప్పాను కదా, వర్క్ ప్రెషరే ఉండేది నాకు.
మిగతా ఏం ప్రెషర్స్ ఉండేవి కాదు. నాట్ ఈవెన్ ఫ్రమ్ మై ఎవరు, మనం పని మనం సక్రమంగా చేసుకుంటే ఉండడం. సిబిఐలో ఏంటంటే మనం చేసే ప్రతిదీ పేపర్ మీద రాస్తాం, ప్రతిదానికి పర్మిషన్స్ తీసుకుంటాం, సిస్టమ్స్ బాగా ఉంటాయి ఇందులో. సిబిఐలో మన మాన్యువల్స్ ప్రొసీజర్స్ పక్కాగా ఉంటాయి, కాబట్టి ఆ మాన్యువల్స్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉండడం వల్ల ఎక్కడ ప్రెషర్ అన్న క్వశ్చన్ లేదు. మన అభిప్రాయాన్ని స్పష్టంగా మనం వ్యక్తం చేయొచ్చు పేపర్ మీద. ఎవరు మీ మీద ప్రెషర్, మీరు ఇలా రాయాలి అలా రాయాలని ఎవరు ప్రెషర్ పెట్టరు. మరి నీ అభిప్రాయం నువ్వు వ్యక్తం చేయి, నేను నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను అని సీనియర్స్ అంటారు. కాబట్టి ఫంక్షనింగ్ చాలా స్మూత్గా ఉండేది, ఎప్పుడు ఏ విధమైన ప్రెషర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను. ఎస్ సార్, మీరు ఇన్నాళ్ళ కెరీర్లో మీకు ఇష్టమై ఈ జాబ్ తీసుకున్నారు, పోలీస్ జాబ్ అనేది మీకు ఇష్టమై తీసుకున్నారు. సో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఎందుకు వచ్చింది ఈ గొడవ, ఇంత ఇంత బిజీ ఎందుకు, ఈ టఫ్ జాబ్ ఎందుకు అని ఎప్పుడైనా అనుకున్నారా? నేను అనుకోలేదు, కానీ ఇంట్లో అనుకుంటాం ఫ్యామిలీ, ఎందుకంటే టైం ఎక్కువగా స్పెండ్ చేయలేకపోయేవాడిని, వాళ్ళకి ఏదో ఇంపార్టెంట్ ఇది ఉండి, వీలైనన్ని ఇవి అటెండ్ అయ్యేవాడిని. కానీ బట్ వర్క్ ప్రెషర్ పెరగడం వల్ల మనం ఎక్కడ కట్ చేయలేం, ఫ్యామిలీ లైఫ్ని కట్ చేసుకోవాలి అంతే కదా. సో వాళ్ళకి కేటాయించిన గంటలు తగ్గించాల్సి వచ్చేది, దాంతో అక్కడ కొద్దిగా ఇది ఉండేది అనమాట. బట్ ఇట్స్ బ్యాలెన్సింగ్ గేమ్, ఇట్స్ ఎ బ్యాలెన్సింగ్ గేమ్. మీరు మిస్ అయ్యారని మీరు ఫీల్ అవ్వలేదంటారా ఫ్యామిలీ మెంబర్స్ని? మిస్ అయ్యాం, ఉన్న కొద్ది టైంలో హ్యాపీగా అందరం కలిసి ఉండేవాళ్ళం. అదే తక్కువ సమయాన్ని వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు, మా పిల్లలు కానీ మా మిస్సెస్ కానీ కూడా. ఎస్, ఇంపార్టెంట్ అసైన్మెంట్లో ఉన్నారు కాబట్టి మనం కూడా ఎక్కువ, మనం కూడా ప్రెషరైజ్ చేయకూడదు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. వీలైనంత ఎప్పుడు టైం దొరికినా కూడా యాజ్ అ ఫ్యామిలీ వీ యూస్ టు బి దేర్ టుగెదర్. మరి మీ బాబు కూడా ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యారు కదా, ఐపీఎస్లో. సో అంటే మీ దగ్గర మీరు నేర్పిన పాఠాలేనా? నేను అదే చెప్పాను కదా, మా ఇంట్లో మా పేరెంట్స్ ఏ విధంగా మా మీద ఇది చేయాలి అది చేయాలని ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు. అట్లా కూడా మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వీళ్ళకి, మంచి ఇంట్లో వాతావరణం ఉండాలి, ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన దీంట్లో వాళ్ళు వెళ్ళాలన్నది మా ఇద్దరి అభిప్రాయం. కాబట్టి వాళ్ళు అనుకున్నారు, వెళ్ళిపోయారు అన్నమాట. అంటే మీరు నేర్పిన పాఠాలే అంటే మీరు ఏది చదవాలి అని కాదు, వాడి మీద ఎట్లయినా కూడా ఇంట్లో జరుగుతున్న విషయాలు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ఇంటి వాతావరణం చాలా ముఖ్యం, స్కూల్ వాతావరణం ఒకటి, ఇంటి వాతావరణం ఒకటి, వీటి ఈ వాతావరణాలు పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. కాబట్టి ఆ విధమైన అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండేది, కాబట్టి కావలసినంత ఫ్రీడమ్ కూడా వాళ్ళ దీన్ని బట్టి డిసిప్లిన్ కూడా చక్కగా వాళ్ళు పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా ఎప్పుడు ఏ విధమైన బియాండ్ ఇది కూడా ఎప్పుడు వాళ్ళకు కూడా ఎప్పుడు మనం ఒక పెద్ద ఐపీఎస్ వాళ్ళ పిల్లలన్న వాళ్ళ ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళలో ఉండేది. వాళ్ళు కూడా బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, ఆర్టీసీ బస్సులో మా అబ్బాయి వెళ్ళేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు వీ కెప్ట్ దెమ్ యాజ్ నార్మల్ చిల్డ్రన్. ఎందుకంటే ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళకు అనవసరంగా సౌకర్యాలు ఎక్కువ ఇవ్వడం కొద్దీ వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలియలేవు. పేదరికం అంటే ఏంటి, పేద ప్రజలు ఎలా ఉంటారు, దేశ సమస్యలు ఏంటి, ఇటువంటి అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల. కాబట్టి తల్లిదండ్రులుగా సమాజం పట్ల అవగాహన, సమాజ బాధ్యత ఇవన్నీ నేర్పించడం మన కర్తవ్యం. కాబట్టి అవి ఖచ్చితంగా చూసేవాళ్ళం, మా ఇంట్లో ఉండేవాళ్ళు కానీ, తెలిసిన వాడు కానీ, ఏ స్థాయిలో ఉన్నవాడు కానీ వెళ్ళి పలకరించడం ఇలాంటివన్నీ కూడా ఉండేది. కాబట్టి ఇది వాళ్ళ మెంటల్ మేకప్ బాగా తీసుకొచ్చింది అనమాట. యా, అందుకే సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉన్నారు ఈరోజు. ఇక మీరు మహారాష్ట్ర మళ్ళీ వెళ్ళారు కదా సార్? నేను మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత 2013లో వెళ్ళానమ్మా. వెళ్ళేసి అక్కడ మళ్ళీ థానేలో జాయింట్ కమిషనర్గా ఉన్నాను, అక్కడ ఒక 2 ఇయర్స్ ఉన్నాను. తర్వాత ప్రమోషన్ వచ్చింది అడిషనల్ డీజీగా, మళ్ళీ మహారాష్ట్ర హెడ్ క్వార్టర్స్ బాంబేలో పనిచేశాను. పనిచేసి ఫైనల్గా ఈ 2014లో డిసైడ్ చేసుకున్నాను. ఇంకా అయిపోయింది, ఇంకా అనదర్ 7 ఇయర్స్ ఉంది. ఎందుకంటే కలాం గారు మాకు చెప్పేవాళ్ళు, ఎప్పుడైనా నీ అవసరం సమాజానికి ఉంటే ఉద్యోగం వదిలేసేయని. మామూలుగా ఏమంటారంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం తర్వాత కాలాన్ని సమాజాన్ని ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడాలి. 50 సంవత్సరాలు మనం పనిచేసాము, మనం ఒక స్థాయికి వచ్చాము, కాబట్టి 50 తర్వాత అవకాశం ఉంటే మనం నెక్స్ట్ తరాన్ని వాళ్ళని చేతులను పట్టుకొని వాళ్ళని కొంచెం మార్గదర్శనం చేయాలన్నది జనరల్గా నాకు ఉన్న. కాబట్టి నౌ ఆల్మోస్ట్ అబ్బాయి చదివాడు, ఇంకా అప్పటికి సెలెక్షన్ రాలేదు తనకి, తను పిలానీలో చదివాడు, బిట్స్ పిలానీలో బీటెక్. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్నాను, పర్వాలేదు అనుకుని నేను రిజైన్ చేశాను. చేసి వచ్చిన తర్వాత 1 వీక్లో వీడికి సెలెక్షన్ వచ్చింది మా అబ్బాయికి. సో తను ఈ మా కాకి యూనిఫామ్ అనుకున్నాము, సో తను కూడా ఈ సర్వీస్లో వచ్చాడు. వచ్చిన తర్వాత నేను కొంత అవగాహన పెంచుకుందాం సమాజం పట్ల
అని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ 8-9 నెలలు తిరిగాను మొత్తం. సార్, రైతుల కోసము మీరు వెళ్ళడము, రైతులతో కలిసి తిరగడం, అది చాలా మళ్ళీ మమ్మల్ని ఒక జర్నలిస్టులే కాదు మిగతా వాళ్ళని కూడా ఆలోచన కలిగేలా చేసిన ఇష్యూ అనమాట. అంటే లక్ష్మీనారాయణ గారు వచ్చారు, రైతులతో కలిసి తిరుగుతున్నారు, ఏ పార్టీలోకి వెళ్తారు, ఏంటి అసలు స్టెప్ ఏంటి అనేది మేము అందరం అప్పుడు కన్ఫ్యూజన్ స్టేజ్లో వెళ్ళాలన్నది. మొదట్లో నేను దానివల్ల రాజీనామా చేయలేదు. నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నాను. నెక్స్ట్ జనరేషన్ని వ్యవసాయంలోకి ఏ విధంగా తీసుకురావాలని కూడా నా ఆకాంక్ష. కాబట్టి ఆ ఉద్దేశంతో వెళ్ళి రైతులతో కలవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, మనం ఏం చేయగలమన్నది ఒక అవగాహన కోసం వెళ్ళాను అనమాట. జనరల్గా ఏమంటారంటే, మనం భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఇవన్నీ మనకు తెలియాలి, సమాజంలో ప్రజలు ఎలా బతుకుతున్నారు అనేది కూడా తెలియాలి. అందుకనే నేతలు కూడా పాదయాత్రలు ఎవరైతే చేస్తారో దాని ముఖ్య ఉద్దేశం అదే, వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవడం, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం. అప్పుడంటే ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో మన ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారినప్పుడు దానికి తగినట్టు నిర్ణయాలు తీసుకుంటాం మనం. లేకుంటే అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి కరెక్ట్ నిర్ణయాలు అవ్వవు. ఇప్పుడు రేపు ఒక రైతుకి ఏం కావాలో నేను ఇప్పుడు చెప్పగలను, ఒక చేనేత కార్మికుడికి ఏం కావాలో నేను చెప్పగలను, ఒక మత్స్యకారుడికి ఏం కావాలో నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళతో పాటు కూర్చున్నాం, వాళ్ళతో పాటు వాళ్ళ ఊర్లలో ఉండిన్నాం, వాళ్ళ ఊర్లో మకాం చేసాం, వాళ్ళతో రాత్రిపూట కూర్చొని మాట్లాడాం. వీటన్నిటి వల్ల ఏంటంటే ప్రతి విషయంలో కూడా కొద్దిపాటి అవగాహన మనం కల్పించుకున్నాం. సార్, మీరు ఈ ఆ టైం పీరియడ్లో మీరు ఏం తెలుసుకున్నారు, అసలు ప్రజల సమస్యలు ఏమున్నాయని మీరు గమనించారు? ముఖ్యంగా మా ధనికులు పేదలకు మధ్య వ్యత్యాసం ఏదైతే ఉంటే అది పెరుగుతూ పోతుంది. అడ్మినిస్ట్రేషన్ అన్నది ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళాలి, ప్రజల యొక్క బాగోగులు మనం తెలుసుకొని వాటి పరిష్కారాలు తీసుకురావాలి. అది తీసుకురావాలంటే ఒక రాజకీయ క్షేత్రంలో రాజ్యాధికారం ఉంటే అది సులభతరం అని చెప్పేసి కూడా నేను అండర్స్టాండ్ చేసుకున్నాను. అందుకని ఇవన్నీ తిరిగిన తర్వాత పొలిటిక్స్లో రావాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను చేసిన పని చిన్న చిన్న భాగాల్లో ఏవో పని చేశాను, కానీ మొత్తం రాష్ట్ర లెవెల్లో మనం ఏదైనా మార్పులు తీసుకురావాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యమని అంబేద్కర్ గారు కూడా అన్నారు. కాబట్టి రాజ్యాధికారం రావాలంటే మనం ప్రత్యక్ష ఎన్నికల్లో మనం పాల్గొనాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి అని నిర్ణయం తీసుకుని ఐ థింక్ అక్టోబర్ నవంబర్ నెలలో నేను నిర్ణయించుకున్నాను. నిన్నుకున్న తర్వాత ఈ డబ్బులు మద్యం ప్రభావం ఏదైతే కనిపిస్తుందో ఎలక్షన్లో, ఇలా కాకుండా ఇలాంటివి లేని ఒక మనం విధానాన్ని మొదలు పెట్టాలి అనుకున్నాం. సొంతంగా ఒక పార్టీ పెడదామని కూడా ఆలోచించాం, కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఆర్థికంగా బలి కాబట్టి అంత ఆర్థిక స్తోమత మనకు లేదు. రాజకీయాలు అంటే డబ్బు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో మారిపోయింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా మారిపోయింది. కాబట్టి దానికి ఆ స్థాయికి మనం ఎదగలమా అన్న ఆలోచనలతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన ఏదైతే ఉందో అది కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్, అంటే ఎలక్షన్ కమిషన్ మనకు ఎంత ఇస్తుందో ఆ లోపలే ఉంటూ మనం ఓట్లను కొనం, మద్యాన్ని సప్లై చేయం, ఈ విధంగా మనం ముందుకు వెళదామని కాబట్టి ఆ సిద్ధాంతాలు నచ్చి నేను చదువుకున్న మేధావులే దాంట్లో ఉంటారు. ఎటువంటి రౌడీ అంటే ఈ విధంగా ఒక ఓవర్ నైట్ మనం ఆస్తిపరులు అయిపోవాలని చెప్పేసి ఇలాంటివి కాకుండా మనం ప్రజల ఒక భవిష్యత్తు వీళ్లకు ఇద్దాము, ముఖ్యంగా యువతరానికి భవిష్యత్తు ఇద్దామన్న ఉద్దేశంతో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత విశాఖపట్నం పార్లమెంటరీ అభ్యర్థిగా నేను అక్కడ పోటీ చేయడం జరిగింది. ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. క్యాంపెయినింగ్ పెద్ద సమయం దొరకలేదు నాకు, 15-16 రోజులు దొరికింది. దట్ ఈస్ మెయిన్ మైనస్ అనుకుంటున్నాను. దానికని ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఒక 280,000 మంది నాకు ఓటేశారు. కాబట్టి విశాఖవాసులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంటే కొత్త సిద్ధాంతాలతో వచ్చిన వ్యక్తికి మీరు చూపించిన ఆదరణ గౌరవం అది మర్చిపోలేను. ఎస్ సార్, ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు వేరు, మీరు చూపెట్టబోయే రాజకీయాలు వేరు. కాబట్టి కొంచెం టైం అనేది ఖచ్చితంగా కావాలి, పడుతుంది. ఎందుకంటే ఒక దీన్ని మార్చాలంటే ఒక మసగబారిన అద్దాన్ని తుడచడానికి కొంత టైం పడుతుంది కదా. కాబట్టి తుడిచే ప్రయత్నం మొదలు పెట్టాం, కొంతవరకు రాగలిగాం. కాబట్టి ఈ ప్రయాణాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించడం, వాళ్ళ సమస్యలకు సమాధానాలు ఇచ్చే ప్రభుత్వాన్ని తయారు చేయడం, ఈ డబ్బులు మద్యం ప్రభావం లేని ఎన్నికల వ్యవస్థను సృష్టించడం, ఈ ఆశయాలతో రావడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ జర్నీ. ఎస్ సార్, మీకు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న రిలేషన్ కానీ ఎంత ఎంత క్లోజ్ మీరిద్దరు? అసలు నాకు ఆయన ముందే తెలుసు, నాకు 2014 ముందే ఆయన పార్టీ పెట్టక ముందు నుంచే నాకు పరిచయం. ఇక్కడ నేను ఉన్నప్పుడు ఒక 2 సార్లు కలిశాను. ఆ తర్వాత నేను మహారాష్ట్రకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆయన ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మంగళగిరి ఇక్కడ ఆయన మీటింగ్ పెడుతున్నప్పుడు నేను మెసేజ్ అవి చేసేవాడిని, ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను, వచ్చిన తర్వాత తిరుగుతూ ఉండేవాడిని, ప్రత్యక్షంగా కలవలేదు కానీ బట్ వీ యూస్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్. ఇవి
ఫోన్స్లో కానీ మెసేజ్లో కానీ అప్పుడప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత అఫ్కోర్స్ తర్వాత వెళ్ళి కలవడం జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సార్, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏమని ఫీల్ అయ్యారు సార్? అంటే నేను గెలుస్తాను, ఈ పార్టీ అనేది గెలుస్తుంది అని మీరు అనుకున్నారా? ఈ పార్టీ అన్నది కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది, ఆ ప్రయత్నంలో మనం కూడా ఒక భాగం అవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఎప్పుడైనా ఎలక్షన్లో నిలబడినప్పుడు గెలుస్తామనే మనం వెళ్తాం, ఎప్పటికీ యా గెలుస్తామనే వెళ్తాం మనం. సో ఆ దీంతోనే ప్రచారం చేశాం, ఆ దీంతోనే మన ఆశయాలను మన భావాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాం, వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం. ఇంతమంది ఇంత తక్కువ సమయంలో ఇచ్చారంటే మన జర్నీలో మన ప్రయాణంలో తొలిమెట్టు బాగా ప్రభావం చూపించగలిగామని నేను అనుకుంటాను. ఎస్ సార్, అలాగే రాసాయి పత్రికలు కూడా ప్రభావం చూపించగలిగిందని. ఎస్ సార్, ఓటుని నోటు ప్రభావితం చేస్తుంది కదా, ఇది చూసినప్పుడు మీరేం ఫీల్ అవుతారు అసలు? అంటే ఎందుకు ఈ విధంగా అవుతున్నారు అని చెప్పి కూడా బాధపడతాం అన్నమాట. కానీ ప్రజలు ఏంటంటే జనరల్గా వస్తుంది కదా ఎందుకు వద్దనాలి అన్నట్టుగా కూడా చాలామంది డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ దీని ప్రభావం ఎక్కువ మంది ప్రజల మీద పడితే అది ప్రజాస్వామ్యానికి చెడు, కాబట్టి దీన్ని మనం అలౌ చేయకూడదు. అందుకని ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇన్సిస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభావం తగ్గించేటట్టుగా మనం చూడగలగాలి. ఇది ఎలా చేయగలగాలి, ఈ డబ్బుల్ని పంచే ఇది మద్యం పంచే ఈ వ్యవస్థలు ఏమవుతుందంటే ఒక రోజుకు తీసుకుని ఎవరో ఒకరిని ఎన్నుకుంటారో ఆ తర్వాత జీవితాంతం బాధపడుతుంటారు. కాబట్టి అలా కాకుండా అందరికీ సమానమైన అవకాశంతో వచ్చే ఇది రావాలి. కాబట్టి యువతరం కూడా ఈ రాజకీయ పార్టీల్లో జాయిన్ అవ్వాలి, ఆ మంచి భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి, వ్యవస్థలో ఒక మార్పు తీసుకురాగలగాలి అన్నది మా ఉద్దేశం. అది గ్రాడ్యువల్గా వస్తుంది, గ్రాడ్యువల్గా వస్తుంది, ఓవర్నైట్ అనేది ఓవర్నైట్ రాదు. ఇది ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక బాగా ఒక ఏదైనా బట్ట బాగా ఇది పడిపోతే దాన్ని చాలాసార్లు మనం సబ్బు పెట్టి ఉతకాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి రెండుసార్లు ఒకసారి ఉతికాం, ఇంకా దాంట్లో కొంత మలినం తీసేయగలిగాం, ఇంకా చాలా ఉంది. కాబట్టి దీన్ని తీయాలంటే నిరంతరం మనం శ్రమిస్తూ ఉండాలి. సార్, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మనం ఒక ఎన్నుకోవాల్సి వస్తే, లేదంటే ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయన బయోడేటా మొత్తం చూస్తారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేశాడా, అలాంటివన్నీ చూస్తారు. మంచి క్లీన్ చిట్ ఉంటేనే వాళ్ళని పార్టీలోకి తీసుకోవడమో పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా తీసుకోవడమో చేస్తారు, లేదంటే ఎంపీ క్యాండిడేట్గా. సో మరి ఇప్పుడు ఉన్న వాళ్ళలో అలానే క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా మీరు? మొన్న స్టాటిస్టిక్స్ వచ్చాయి కదమ్మా, ఐ థింక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళలో ఐ థింక్ అబౌట్ 30-40 మెంబర్స్ మీద కేసెస్ ఉన్నాయని చెప్పి వచ్చాయి. ఇక్కడ కూడా అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చాయని. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రజలు వాటి గురించి పెద్దగా ఆలోచించట్లేదు, వాటి బదులుగా ఈ ధన ప్రభావం కొద్దిగా పనిచేస్తుంది, ఆ తర్వాత కుల ప్రభావం ఒకటి పనిచేస్తుంది, మత ప్రభావం ఒకటి పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీద ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి కాకుండా క్యాండిడేట్ యొక్క కేపబిలిటీ, క్యాండిడేట్ యొక్క సామర్థ్యం, వీటి మీద ఎలక్షన్స్ జరగాలి అన్నది మనం ఆ మార్పు తీసుకురాగలం. అది యువతరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి యువతరాన్ని కనుక మనం ఈ విధంగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థను మనం అర్థం చేసి చెప్పగలిగితే వాళ్ళు ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ప్రభావం చూపగలరు. అందుకనే యూత్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఆల్ ది డిఫరెన్స్. ఎస్ సార్, ఖచ్చితంగా మేము కోరుకునేది కూడా క్లీన్ చిట్ ఉన్న రాజకీయ నాయకులు మమ్మల్ని పరిపాలిస్తేనే మా ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇది కూడా అర్థం చేసుకుని ప్రజలు డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం మీడియా పరంగా కూడా. ఇటువంటి ఇవి మీరు చేయగలిగితే, ఇటువంటి వ్యక్తులను కనుక ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళగలిగితే, ప్రజాస్వామ్య విలువలను మనం చేసుకోగలిగితే, ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వెళ్ళగలిగితే, మనం డబ్బులు తీసుకుని ఓటేస్తే పరవ్యవసానం ఎలా ఉంటుందన్నది వాళ్ళకు ఉదాహరణలతో మనం చెప్పగలిగితే కొంత ఇట్స్ ఎ లాంగ్ రన్ ప్రాసెస్. ఏదైనా విధానంలో మార్పు తీసుకురావాలంటే మార్పు ఒకరోజు ఓవర్నైట్ మీరు అన్నట్టు అవ్వదు, ఇట్స్ ఎ లాంగ్ రన్ ప్రాసెస్. కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉండాలన్నమాట. సార్, మీరు చూస్తూనే ఉన్నారు ఏపీ విషయానికి వస్తే మొత్తానికి 3 రాజధానులు రగడం మొదలైంది, అభివృద్ధి వికేంద్రీకరణని ముఖ్యమంత్రి గారు చూచాయిగా చెప్పి వదిలేశారు. సో దాని మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంతకు 3 రాజధానులు వస్తాయా రావా? ఇంతకీ క్లారిటీ ఏమి లేదు. ఇంతవరకు డెసిషన్ అయితే ఏది తీసుకోలేదమ్మా. దాని గురించి కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది, కమిటీలు రిపోర్ట్ సబ్మిట్ చేసే ఇంకా 2 కమిటీలు. అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పిన తర్వాత కమిటీలు వేయడం ఏంటి? అంటే వాళ్ళ దగ్గర అలాంటి ఆలోచన ఉన్నట్లే అనుకోవచ్చా మనం? అంటే ఏంటి, చూచాయిగా ముఖ్యమంత్రి గారు రావ సౌత్ ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాలో ఈ విధంగా కాబట్టి అలాంటివి కూడా రావచ్చేమో అన్నారు.
ఆ తర్వాత జిఎన్ రావు గారి కమిటీ ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది అన్నది ఇంతవరకు మనకు బయటికి రాలేదు. తర్వాత వచ్చేది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఒకటి ఉంది, తర్వాత హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కన్సిడరేషన్ తీసుకుని ఫైనల్ డెసిషన్ ఇంకా అవ్వలేదు మనకి. తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా రకరకాల ఉద్యమాల ద్వారా తెలుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు గత 15 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న నిరసనలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉంటారు. కాబట్టి వీటన్నింటినీ సమగ్రంగా దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటాను త్వరలో. అమరావతి రైతులు అంటే మీరు రైతులు, మీకు రైతులు అంటే చాలా ఇష్టం, మరి అమరావతి రైతులు ఇంతగా బాధపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అమరావతి రైతులు ఏమైందంటే అక్కడ యాక్చువల్గా 3 పంటలు పండేవి, మంచి సారవంతమైన భూములు అక్కడ, ఎందుకంటే కృష్ణానది పక్కనే ఉంది, మంచి సారవంతమైన భూములు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంత తీసుకో. కానీ క్రమక్రమంగా ఏమవుతుందంటే రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. యాక్చువల్గా మీరు స్టేట్ నేషనల్ లెవెల్లో చూసినట్టు రోజుకు 2,000 మంది వదిలేస్తున్నారు అన్నది రిపోర్ట్. కాబట్టి ఏంటంటే రైతాంగం యొక్క పరిస్థితిని మనం అభివృద్ధి చేయకుంటే రైతులు వదిలేస్తారు. అందుకనే చాలా చోట్ల ఈ భూములు రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయి, భూములు అమ్మేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మనము రైతాంగాన్ని బతికించాలంటే వ్యవసాయాన్ని ప్రాముఖ్యంగా మనం అభివృద్ధి చేయగలగాలి. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్లకు ఏం చెప్పారంటే మీరు కనుక భూములు ఇస్తే మీకు ఒక మంచి రెసిడెన్షియల్ ప్లాట్ ఒకటి ఇస్తాము, తర్వాత కమర్షియల్ ప్లాట్ ఒకటి ఇస్తాము, ఈ రెండింటి వల్ల మీరు ప్రమాణంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో ఈ మొత్తం ప్రక్రియ అయ్యే వరకు కూడా మీకు ఎకరానికి 30,000 నుంచి 50,000 రూపాయలు ప్రతి ఎకరానికి సంవత్సరానికి ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే రైతులు ఇక్కడ ఒక కొత్త రాజధాని వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి మా జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే రైతు చాలా కష్టపడతాడు యాక్చువల్గా మీరు చూసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాడు రైతు. కాబట్టి దీని నుంచి మనకు కొత్తగా భవిష్యత్తులో వేరే మార్పు వస్తుంది, కాబట్టి ఇందులో వచ్చిన డబ్బులు మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం వాడవచ్చు అన్న దీంట్లో వాళ్ళందరూ ఆల్మోస్ట్ 33,000 ఎకరాలు వాళ్ళు పూలింగ్లో ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నది తెలియదు. అటు వ్యవసాయము లేదు, తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు డెవలప్మెంట్ చేస్తామన్న ప్లాట్స్ కూడా ఏవో ఇచ్చారు, కానీ రేపు రాజధాని వస్తుందా లేదా అన్నది వాళ్ళలో ఒక కన్ఫ్యూషన్. కాబట్టి ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఈ నిర్ణయానికి ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తున్నారు, ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నది, రాజధాని నిర్మాణం అవుతుందా లేదా. తర్వాత ఇండికేషన్స్ మనకు వైజాగ్ పంపించేస్తున్నారు, కర్నూలులో అవుతుంది, తర్వాత వచ్చేసి అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఇవన్నీ స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్పెక్యులేషన్లన్నీ క్లోజ్ చేస్తూ ఏదో ఒక ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఉండొచ్చు ఉండొచ్చు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటే ప్రజలు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండక ఏమవుతారంటారు? అదే, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకనే ఈ కమిటీస్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్తున్నారు ఫైనల్గా ఏ డెసిషన్ తీసుకుంటే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయం బట్టి ప్రజలు నష్టపోకూడదు, ఈ కంటిన్యూటీ కూడా ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ డెసిషన్స్ మార్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి రుణమాఫీ ఇచ్చారు, రుణమాఫీలో చివరి 2 ఇవి వాయిదాలు అలాగే ఉండిపోయాయి, కాబట్టి రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది. అందువల్ల ఏదైనా ఒక మానిటరింగ్ కమిటీ లాగా ఉండాలన్నమాట. ఏవైతే అష్యూరెన్సెస్ ఇచ్చామో ఈ అష్యూరెన్స్ ఈ ట్రాన్సిషన్ వచ్చినప్పుడు కూడా వాటిలను కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని డైరెక్ట్గా ఆపేయకుండా ఈ ట్రాన్సిషన్ స్మూత్గా జరగాలన్నది కూడా ఇవ్వాలి. అదర్వైజ్ లేకుంటే ఏంటంటే ప్రజల పరిస్థితి ఏమవుతుందో అన్నది భయాందోళనలో ఉన్నారు. రాజులు మారినప్పుడల్లా రాజ్యాలు మారుతున్నాయి వాళ్ళు ఇచ్చిన. కాబట్టి మనం అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మన హామీలు అవి నెరవేర్చేదానికి ఒక కమిటీ కూడా ఉండాలి. యాక్చువల్గా అష్యూరెన్సెస్ కమిటీ అని ఉంటుంది, కానీ అది ఎంతవరకు ప్రభావం తెలుస్తుందన్నది నేను ఈ క్షణంలో చెప్పలేను. కానీ ప్రజలకు కూడా ఒక భరోసా ఉండాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ 3 కిస్తాలు వచ్చాయి, తర్వాత 4-5 రాకుంటే మళ్ళీ వీళ్ళ మీద ఈ పెరిగిపోతుంది ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి మళ్ళీ వలయంలో చుట్టుకుంటాడు రైతు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభుత్వం తీరుస్తుందిలే అనుకుని ఉంటారు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది తీర్చట్లేదు. దాంతో ఇవన్నీ కూడా ఆ కంటిన్యూటీ ఉండేటట్టుగా ఏదైనా ఒక వ్యవస్థ రావాలన్నది కూడా ఒక ఇది మార్పు. కాబట్టి ఈ నిర్ణయం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని అనుకుందాం మనం ఈ కమిటీల నిర్ణయం ప్రకారం. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మీరు చూసుకుంటే ఏ రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటే ఆ రాష్ట్రం ముందుకు వెళుతుంది, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ముందుకు వెళుతున్నారు. కాబట్టి అభివృద్ధి చాలా ముఖ్యం, ప్రతి ప్రాంతం అభివృద్ధి అవ్వడం చాలా ముఖ్యం. తర్వాత వచ్చేసి ఒక కొత్త క్యాపిటల్ ఏర్పడాలా అన్నది కూడా ఒక ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడైతే హైదరాబాద్ ఉంది, ఇప్పుడు ఏదైనా ఫారిన్ వాళ్ళు ఎవరైనా వస్తే ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడెక్కడ చేయాలన్నది కూడా ఒకటి ఉంది. వైజాగ్ ఒక నగరం ఉంది మనకి, ఇటువంటి ఇంకో నగరం కూడా ఉంటే ఎలా ఉంటుందన్నది కూడా ఆ ఉద్దేశంతో. అమరావతి ఉంది కదా, అమరావతి ఉంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో అన్నది ఒక కన్ఫ్యూజన్. అంటే కేవలం ఇందులో ఉన్న క్యాపిటల్ను షిఫ్ట్ చేయబోతున్నారా,
లేకుంటే ఆ సిటీనే మళ్ళీ డెవలప్ చేయరా, ఇవన్నీ కూడా క్లారిటీస్ లేవు. కాబట్టి ఈ క్లారిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇట్లా మూడు రకాల మూడు ప్రాంతాల్లో మూడు రకాల రాజధానులు ఉంటే పెట్టుబడులు అనేవి వస్తాయంటారా? అంటే ఇప్పుడు ఏంటంటే మనము డెవలప్మెంట్కి ఇప్పుడు ఇండస్ట్రీ ఎవరైనా బయట నుంచి వచ్చేవాడు మనకు ఎటువంటి కండిషన్స్, మనకు ఎంత సింప్లిఫైడ్గా గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంది, ఎంత సులభంగా మనం ఈ ప్రొసీజర్లోకి వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఒక చోట ఒక ఆఫీస్ ఉన్నంత మాత్రాన దానివల్ల అయ్యేది కాదు. మనం ఇండస్ట్రియల్ పాలసీ మనది ఎలా ఉంది, కొత్తగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్కి ఎంత త్వరగా సింగిల్ విండోలో మనం ఎంత త్వరగా మనము ఇస్తున్నాము, వాళ్లకు అక్కడ సురక్షితమైన వాతావరణం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం, వీటి మీద ఆధారపడి ఎప్పుడైతే ఇటువంటి వాతావరణం మనం క్రియేట్ చేస్తామో అప్పుడు పెట్టుబడులు వస్తాయన్నమాట. సార్ మరి ఇప్పుడు పెట్టుబడులు ఎలా వస్తాయి సార్? ఫస్ట్ అమరావతి అన్నారు క్యాపిటల్, అప్పుడే కొన్ని రకాల కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి, ఇప్పుడు మళ్ళీ మారుస్తామంటున్నారు. అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఆలోచించవచ్చు కదా, మళ్ళీ క్యాపిటల్ మారుస్తారేమో అన్న ఆలోచన వాళ్ళకి రావచ్చు కదా. ఈ ఆలోచన మీరు చెప్పింది కరెక్టే. కాబట్టి ఈ ఉన్న కన్ఫ్యూషన్స్ అన్నింటిని కూడా త్వరగా క్లోజ్ చేయడం చాలా ముఖ్యం. అంటే మీరు తీసుకున్న నిర్ణయం ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకుంటే అందరిలో ఉన్న కన్ఫ్యూషన్ ఒకసారి తీసేస్తే నెక్స్ట్ మనం యూ కెన్ గో అహెడ్ అన్నమాట. కాబట్టి ఇలా ఈ కన్ఫ్యూషన్ స్థితిలో ఉండడం వల్ల చిలువలు పొలవలుగా రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నాం, కానీ ఇది త్వరగా దీనికి స్వస్తి పలికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటాను. త్వరలో తీసుకోవాలి కూడా. సార్ రాజధాని రైతులకు మీరేం చెప్తారు సార్? రాజధాని రైతులకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ప్రస్తుతం అయితే 10 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇచ్చిన ఆ ప్యాకేజీ అది ఉంది, కానీ నెక్స్ట్ వాళ్ళ రెసిడెన్షియల్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్ ఏమైపోతున్నది అన్నది ఒక సంభ్రమం. కొంతమంది మాట్లాడుతూ మళ్ళీ భూములు వెనక్కి ఇచ్చేస్తారని కూడా అంటున్నారు. కొంతమంది మంత్రులు ఎవరో మాట్లాడినట్టు పేపర్లో చదవడం జరిగింది. మరి మార్చేస్తే ఇప్పుడు ఇన్ని రోడ్లు ఇవి వేసిన తర్వాత వీటిలో మళ్ళా ఆ స్థాయిలో వ్యవసాయ భూముల్ని మళ్ళా తయారు చేయాలంటే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు. మళ్ళా రైతు ఈ 4-5 సంవత్సరాలు వ్యవసాయం మానేశారు, మళ్ళా ఆ మోడ్లోకి రావడానికి కూడా కొంత సమయం పడుతుంది. కాబట్టి కాంపెన్సేషన్ వాళ్ళు రేపు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అంటే మమ్మల్ని ఈ విధంగా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి కోర్టు ఇంటర్ఫియరెన్స్ తీసుకోవాలని కూడా కొంతమంది కోర్టుకు ఆల్రెడీ వెళ్ళారని విన్నాను. అసలు ఆంధ్రప్రదేశ్కి అంత బడ్జెట్ ఉందా? మూడు రాజధానులు పెట్టుకోదగ్గ బడ్జెట్ ఉందంటారా? బడ్జెట్ అంటే ఏంటమ్మా, ఈ ఇప్పుడు అమరావతిలో వాళ్ళు చూపించిన మోడల్ ఏంటంటే ఈ పూలింగ్ చేసిన తర్వాత ఈ భూముల్ని ఈ ఇన్వెస్టర్స్కి అమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ అక్కడ పెడతామన్నారు, వాళ్ళకు పర్ ఏకర్ 4 కోట్లకు అమ్మారు. కాబట్టి ఈ భూముల్ని అమ్మి దాని నుంచి మనం విలువ పెంచుకుని దాన్ని ఇన్వెస్ట్ చేయాలన్నది అక్కడ సూచించిన మోడల్. ఈ సిడిఆర్ఏ ఏదైతే ఉందో, క్యాపిటల్ రీజన్ సిఆర్డిఏ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, అది నోడల్ ఏజెన్సీ. కాబట్టి ఇలా చూసి ఫర్ ఎగ్జాంపుల్ విప్రో కంపెనీ వస్తుంది. సో విప్రో కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత స్థలం కావాలి, కాబట్టి ఆ స్థలాన్ని వాళ్ళకు ఇచ్చి అక్కడ వాళ్ళకు చేసుకునే విధంగా చేయడం. కాబట్టి అందులోంచి మళ్ళీ అమౌంట్ జనరేట్ అవుతుంది. రేపు వాళ్ళు రావడం వల్ల అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటివి వాళ్ళు రకరకాల 9 నవనగరాలు ఏవో సృష్టించాలని అనుకున్నారు అన్నమాట. ఒకటి స్పోర్ట్స్ ఎరీనా అని, ఒకటి ఎడ్యుకేషన్ హబ్, ఒకటి హెల్త్ హబ్, అంటే ఈ హాస్పిటల్స్ అన్నీ అక్కడికి రావడం, ఎడ్యుకేషనల్ హబ్, యూనివర్సిటీస్, అన్నీ ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క చోట ఉండడమా? అంటే అక్కడే రాజధానిలోనే ఒక 9 భాగాలుగా విభజించి వాళ్ళు చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమంటే మళ్ళీ అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవుతుందన్నది ఒక వాదన. కాబట్టి ఇలా కాదు, ప్రతి చోట్ల కూడా అభివృద్ధి వికేంద్రీకరించాలి అన్నది. కాబట్టి తమిళనాడు మోడల్ గురించి నేను మాట్లాడుతుంటాను. ఎప్పుడైనా మనం ప్రతి ప్రాంతంలో ఒక అభివృద్ధి మోడల్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఆఫీసెస్ కూడా ఏ ప్రాంతంలో రిక్వైర్డ్ ఆ ఆఫీసెస్ ఆ ప్రాంతంలో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరువు ప్రాంతం మన రాయలసీమ, కాబట్టి కరువు ప్రాంతానికి సంబంధించిన ఆఫీసులన్నీ రేపు తీసుకెళ్ళి అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ పెడితే ఉపయోగం, వాటిలన్నింటినీ ఇక్కడ పెట్టాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ఆపరేటింగ్ అంతా కూడా ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో నల్లమల కానీ ఇక్కడ ఆ ప్రాంతాల్లో డెవలప్ చేయాలి. ఇట్లా ఎక్కడ రిక్వైర్మెంటో సెరికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జయప్రకాష్ నారాయణ గారు ఎక్కడో మాట్లాడుతూ అన్నారు, సెరికల్చర్ అన్నది మన పట్టు పరిశ్రమతో అనంతపూర్, కాబట్టి ఆ ఆఫీసెస్ అనంతపూర్లో ఉంటే డిస్టెన్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది. చేనేత పరిశ్రమ తర్వాత వచ్చేసి తర్వాత మన ఫిషరీస్ ఇవన్నీ ఉంటే తూర్పు పశ్చిమ గోదావరి ఆ కోస్టల్లో అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇలా ప్రతి చోట కూడా ఈ ఆఫీసెస్ అన్నవి రకరకాల ప్రదేశాల్లో మనం పెట్టుకోగలిగితే ప్రజలు ఎక్కువ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని ఆఫీసులు క్యాపిటల్లోనే ఎందుకు ఉండాలన్నది కూడా ఒక వాదన. ఏ ప్రాంతానికి అవసరమో ఆ ప్రాంతంలో మనం పెట్టుకోగలిగితే ప్రజలు యాక్చువల్గా నిర్ణయం, పాలకులు ఏ నిర్ణయం తీసుకోవాలంటే ప్రజలు ఎక్కువ మూమెంట్ చేయాల్సిన అవసరం రాకూడదు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీలో ఉన్నాం మనం, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇప్పుడు ఐటీ కంపెనీల్లో చూస్తే చాలామంది మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఏంటి హాలిడే అని అంటే, లేదు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటారు.
అంటే ఇప్పుడంతా ఏంటంటే ఆ విధంగా ఉంది. కాబట్టి ఇటువంటి డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ స్పీడ్లు పెరిగిన తర్వాత ఆఫీస్ అన్న కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు బ్యాంకుకి ఎవరు వెళ్తున్నారండి? ఇప్పుడు బ్యాంక్ ఎవరు వెళ్ళరు? ఇప్పుడు మొత్తం మన మొబైల్లోంచే చేసుకుంటాం. డబ్బులు రావాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా, అన్నీ మనం ఇది చిన్న ఇన్స్ట్రుమెంట్ మీద జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ ఆఫీస్ అన్న కాన్సెప్ట్ పోతుంది ఇప్పుడు. కాబట్టి ఇదే కాన్సెప్ట్ మనం చేసి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసెస్ను స్ట్రెంగ్తెన్ చేయగలిగితే, డిస్ట్రిక్ కలెక్టర్స్, ఎస్పీస్, జిల్లా పరిషత్, సీఈఓస్, వీళ్ళందరికీ పవర్స్ మనం ఇచ్చేస్తే ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. కాబట్టి క్యాపిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రాదు వాళ్ళకి. కాబట్టి ఆ విధమైన ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషను, ఆ విధమైన డీసెంట్రలైజేషన్ మనం తీసుకురాగలిగితే క్యాపిటల్ విల్ బికమ్ ఏ మిస్నామర్. అలాంటిది పెద్ద అవసరం కూడా మనకు అనిపించదు. ఎక్కడ పెట్టినా కూడా పెద్ద ప్రభావం ఉండదని అనిపిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే సెంట్రలైజ్ చేసేస్తామో, ప్రతిదీ కూడా సెక్రటరేట్కి వెళ్ళాలి, ప్రతి ఫైలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, అటువంటిది పెడితే మటుకు మరి ఈ సిస్టమ్స్ అన్నీ అవి పనిచేయాలి. కాబట్టి ఇట్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్, డివల్యూషన్ ఆఫ్ పవర్స్, ఉన్న అధికారాలన్నీ కూడా ఈ, అందుకనే పంచాయతీరాజ్ సిస్టమ్ మనం 73-74 అమెండ్మెంట్స్ దీనికోసమే తెచ్చుకుంది. మనం పంచాయతీలు ప్రభావంగా ఉండాలి, ఫండ్స్ డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ కూడా ఫండ్స్ అన్నింటినీ కూడా వీటిలన్నింటికీ అందిస్తే ఇవి బ్రహ్మాండంగా ఆపరేట్ అవుతే హ్యాపీగా అక్కడ దేని నాట్ అవుట్ వర్క్. కానీ ఇప్పుడు ప్రతిదీ సెంట్రలైజేషన్ దిశగా వెళుతుంది ప్రతి చోట. కాబట్టి దీన్ని మనం అడ్డుకొని దాన్ని కనుక ఇది చేయగలిగితే ఎక్కడి నుంచైనా మనం పనిచేయచ్చు అన్నది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు. సరే, ఒక మాట సార్, రాజకీయ నాయకులు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు, ఆ పథకాలు ఈ పథకాలు అని చెబుతూ ఉంటారు, అంటే ప్రజల్ని ఆకర్షితులను చేస్తారు. అంటే వాళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు వాళ్ళు మన బడ్జెట్కి అనుకూలంగా ఇస్తారా, లేకపోతే ఎక్సిట్ బడ్జెట్ కూడా ఇస్తారా? అందుకనే మా ఎలక్షన్ కమిషన్ కూడా మన ఎవరో పిటిషన్ వేశారు, ప్రతి పార్టీ మేనిఫెస్టోని కూడా ఎలక్షన్ కమిషన్ ముందు వెట్ చేయాలి, అందులో ఎన్ని హామీలు మనం యాక్చువల్గా చేయగలమో అన్ని హామీలకు మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే ఎవరికి ఇచ్చే మేము స్వర్గం తీసుకొస్తాం, లేకుంటే మేము ఇది తీసుకొస్తాం, ఇలా ఏదైనా చెప్పొచ్చు. నేను రేపు ప్రతి ఒక్కరికి మారుతి కారు ఇస్తానని చెప్పొచ్చు, ఏముంది చెప్పడానికి? రేపు అయిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను అని అనొచ్చు. అది ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే. కాబట్టి దానికోసం ఏంటంటే ఒక మానిటరింగ్ ఉండాలి. ఏవైతే మనం చేయగలమో అవే ఇవ్వాలి, ఏవైతే మనము చెప్పి చేయలేదో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునే స్థాయికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు హామీలు ఇచ్చుకుంటూ వెళితే మరి ఓటరు ఏ దేన్ని ఇస్తారేమో అనుకున్న దీంతో వేసేయచ్చు, వాళ్ళకేముంది. కాబట్టి దానికి కూడా ఒక మానిటరింగ్ సిస్టమ్ రావాలి అన్నది మేము మొన్న మాట్లాడాం. మేము మా క్యాంపెయినింగ్లో కూడా అదే మాట్లాడాం. ఎలక్షన్ కమిషన్ ముందు కూడా ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎవరో వేస్తే ఐ థింక్ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు డైరెక్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎలక్టోరల్ సిస్టంలో రాబోయే మార్పులు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే ఓటర్ చైతన్యవంతుడు అవుతాడో ఇటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఓటర్ కూడా చేస్తాడనమాట. ఇవి అవ్వాలి, లేకుంటే ఏంటి, డెమోక్రసీ విల్ బికమ్ ఏ మోకరీ. నవ్వుకోవడానికి ఉపయోగపడిందా? దాని విలువ, వన్స్ డెమోక్రసీ విలువ పోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయడం చాలా కష్టం, చాలా టైం పడుతుందనమాట. కాబట్టి అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తూ, జస్ట్ ఓటింగ్ అన్నది కేవలం వన్ డే యాక్టివిటీ కాదు, మన భవిష్యత్తును నిర్ణయించే ఓటని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు కేర్ఫుల్గా ఆలోచిస్తాము. ఎవరు మాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు మాకు ఓటు వేయడానికి ఎందుకు మద్యం ఇస్తున్నారు, అంటే ఒకరోజు మాకు ఇచ్చేసి వీళ్ళు అవ్వచ్చు కదా అని అటువంటి మార్పు ఎప్పుడైతే ఓటర్స్లో తీసుకొస్తామో అప్పుడు మనం దీన్ని చేయొచ్చు. యువతరం ముఖ్యంగా వీటిలో ముందు రాగలగాలం. ఈ విధంగా అమాయకులు వీళ్ళని ఈ విధంగా ఓట్లతో వీటితో కొనుక్కున్నప్పుడు యువతరం ముందు అడ్డుపడాలి. నో, ఇటువంటి చేయకూడదని. కాబట్టి అప్పుడు సరి అయిన మార్పు మనం తీసుకురాగలం. ఎస్ సార్. సార్, ముఖ్యమంత్రి ఒక ఇల్లు కట్టుకుంటే అది ముఖ్యమంత్రి కట్టుకునే ఇల్లులు కానీ, లేదంటే వాళ్ళు తిరిగే కార్స్ కానీ, అంటే ప్రభుత్వ సంపాదన అని అంటారా, ప్రభుత్వ డబ్బేనంటారా, లేకపోతే వాళ్ళ ఓన్గా తీసుకుంటారా? ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. మామూలుగా హీఈస్ కాల్డ్ ఎస్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటారు ఆయన. ముఖ్యమంత్రి ఎప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటుంది. కాబట్టి వాటికి సెక్యూరిటీ సిస్టమ్ ప్రకారం ఇన్ని వెహికల్స్ ఉండాలి, ఇవన్నీ చేయాలి. బికాజ్ హీఈస్ డిశ్చార్జింగ్ పబ్లిక్ డ్యూటీ. ముఖ్యమంత్రి ఎక్కడున్నా కూడా ఈ విల్ బి డిశ్చార్జింగ్ పబ్లిక్ డ్యూటీ. కాబట్టి ఆ పబ్లిక్ డ్యూటీ డిశ్చార్జ్ చేయడానికి వెహికల్స్ కావాలి, వాళ్ళకి ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ దిస్ థింగ్ అనమాట. యా, అది ప్రభుత్వ ఖజానా. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఉన్న టైంలో వాళ్లకు యూజ్ చేసేదానికి ఉండదు, ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయాలి. సెక్యూరిటీ పరంగా అన్నీ ఉంటాయి, ఓన్లీ వాళ్ళ వెహికల్స్ మటుకు ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేసుకోవాలన్నది ఉంటుంది. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటారా కాదంటారా? అంటే అభివృద్ధికి రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి.
సో కొన్ని ఇండికేటర్స్లో మనం ముందున్నాం, కొన్ని ఇండికేటర్స్లో వెనకాల ఉన్నాం, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్లో ఎలా ఉంది కంపారిటివ్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్స్ వీటిలో కొన్ని ఇవి వచ్చాయి. ఈరోజు పేపర్లో తెలంగాణ గురించి రాశారు, కొన్ని వీటిలలో చాలా ముందుకు వెళ్ళారు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇదని చెప్పేసి, తర్వాత ఎలక్ట్రిక్ జనరేషను, తర్వాత చాలా విషయాల్లో తెలంగాణ వాళ్ళ ర్యాంకింగ్స్ ఇవ్వదు. కాబట్టి ఒక్కొక్క ఫీల్డ్లో ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట గవర్నమెంట్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా లాస్ట్ దీంట్లో కూడా కొన్ని ఇవి వచ్చాయి, వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇటువంటి అనిశ్చిత ఉన్నంత టైంలో ఏమవుతుందంటే ఇవన్నీ కొంచెం డెవలప్మెంటల్ యాక్టివిటీ స్లో డౌన్ అవుతాయి. కాబట్టి అంటే మన పర్ఫార్మెన్స్ ఎక్కడ దెబ్బతింటుంది. కాబట్టి ఈ అనిశ్చిత అన్నది తొందరగా ముగిసిపోతే మళ్ళీ మనం వడివడిగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. సార్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారనుకున్నారు, తెలియలేదు. అదే విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో గొడవలు జరిగాయి, వాళ్ళిద్దరి మీద క్లాష్ వచ్చాయని కూడా చెబుతూ ఉంటారు. సో తెలియదు అది ఎంతవరకు నిజమో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తారన్నారు, ఇంతవరకు ఆ ఊసే లేదు. సో మీరు ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అనుకుంటున్నారా? అలాంటి ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మా ప్రధానమంత్రి గారికి వారిని మేము రిక్వెస్ట్ చేస్తాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి. వీలైనప్పుడంతా కూడా మా పార్లమెంట్ సభ్యులు ఈ విషయం గురించి మాట్లాడుతుంటారని చెప్పడం జరిగింది. ఎందుకంటే కేటగారికల్గా అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఎక్కడ ఇవ్వలేమని చెప్పేసి కూడా కేంద్రం చెప్పడం జరిగింది. దాని బదులు స్పెషల్ ప్యాకేజీ ఏదైనా ఉంటే మేము ఇవ్వగలమన్నది కూడా లాస్ట్ టైం చెప్పడింది. కాబట్టి అక్కడ మళ్ళీ స్పెషల్ ప్యాకేజీ ఒప్పుకున్నారు లాస్ట్ టైం, మళ్ళీ యూటర్న్ తీసుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. కాబట్టి ఏంటంటే దీని మీద ఒక క్లారిటీ, ఎందుకంటే పార్టీలు కాకుండా అందరం కలిసి కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయగలగాలి. ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ ఎవరు తీసుకుంటారన్నది ఒక పెద్ద సమస్య ప్రతి దాంట్లో కూడా. ఏ నిర్ణయంలో కూడా ఎవరికి క్రెడిట్ వస్తుందో, దానివల్ల ఎలక్టరల్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయో అన్నది పొలిటికల్ పార్టీస్ జనరల్గా చూస్తుంటాయి. కానీ ఒక ఇష్యూ, డెవలప్మెంట్ ఇష్యూ వస్తే ఇవన్నీ మర్చిపోవాలి. ఈ విషయం నేను మహారాష్ట్రలో చూశాను. మహారాష్ట్రలో ఒక ప్రాంతానికి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వస్తుందంటే అందరూ పార్టీలు మర్చిపోతారు, అందరూ కలిసికట్టుగా కూర్చొని వెళ్ళి తెచ్చుకుంటారు ఆ ప్రాజెక్ట్. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆ విధానాన్ని అనుసరించాలన్నమాట. ఎందుకంటే ఒక ఏరియా డెవలప్ అవుతుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రజలు డెవలప్ అవ్వబోతున్నారు. కాబట్టి మనం అందరం వాళ్ళ అభివృద్ధికి మనం ఎన్నిక కాబడ్డాం, కానీ మన అభివృద్ధికి మనం ఎన్నిక కాబడలేదు. కాబట్టి అటువంటి చోట అందరం కలిసి కనుక కూర్చొని చేస్తే అప్పుడు కూడా ఇచ్చే వాళ్ళకు కూడా అనిపిస్తుంది వీళ్ళు జెన్యున్గా ఉన్నారు, రియల్గా ఈ ఇష్యూ తీసుకుని వచ్చారు, కాబట్టి ఇవ్వాలి అన్న మన ప్రవర్తన పరివర్తన కూడా మనం చేయొచ్చు. కాబట్టి అటువంటిది అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రెడిట్ టేకింగ్ మనం కనుక వెళ్ళగలిగితే కేంద్ర ప్రభుత్వం ముందు ఇంకా మన వాదనను చక్కగా వివరించవచ్చు అన్నది కూడా నాకు అనిపిస్తుంది. సార్, కేంద్ర ప్రభుత్వం ఎందుకు డెనీ చేస్తున్నారని చెప్పింది ఫస్ట్? వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యంగా ఇటువంటి డిమాండ్ ఇస్తే చాలా చోట్ల ఉన్నాయి, బీహార్ ఉంది, తర్వాత జార్ఖండ్ ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది, ఇలాంటి వాటన్నిటిని కూడా ఇది అవుతుంది. కానీ మన వాదన ఏంటంటే ఆ రాష్ట్రాలు ఏర్పడిన కండిషన్స్ వేరు, మన రాష్ట్రం ఏర్పడిన కండిషన్ వేరు. ఎందుకంటే మనకు మొత్తం మెయిన్గా సంపాదిస్తున్న హైదరాబాద్ మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కాబట్టి మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మొత్తం మనం డెఫిసిట్లోకి పడిపోయాం. కాబట్టి ఆ డెఫిసిట్ను పూర్తి చేయాలంటే మనం ఇది ఇవ్వగలగాలి అని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ ఇచ్చేటప్పుడు కొన్ని క్రైటీరియా ఉన్నాయి. కొండ ప్రాంతాలు ఉండాలి, లేకుంటే ఆ ప్రాంతంలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండాలి, దానికంతగా దానికి ఆర్థిక వనరులు సృష్టించుకునే కెపాసిటీ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ తీసుకుంటే మొత్తం సగం హిల్లీ ఏరియానే, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి పరిస్థితులు, తర్వాత నార్త్ ఈస్ట్లో ఉన్న పరిస్థితులు, ఇలాంటివి తీసి ఓన్లీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. కాబట్టి ఈ ఆ కండిషన్స్ ఇక్కడ లేవు కాబట్టి ఇది ఇవ్వలేము, దాని బదులు మేము ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వగలమని ముందుకు రావడం జరిగింది అనమాట. సో అప్పుడు ముందుకు రావడం జరిగింది, అప్పుడు ప్రభుత్వం ఓకే అనింది, మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మేము తీసుకొస్తామని చెప్పారు, ప్రజల్ని మభ్య పెట్టినట్టుగా. ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ ఇష్యూ అవ్వడం వల్ల మళ్ళీ క్రెడిట్ దానికి లింక్ అయింది, ఎవరు తీసుకొస్తే వాళ్ళ క్రెడిట్ వస్తుందని. కాబట్టి ఆ విధంగా ఈ క్రెడిట్ షేరింగ్లో ఇది ఎలాగా ఉండిపోయింది. కాబట్టి ఇది క్రెడిట్ ఇవన్నీ పక్కన పెట్టి నిజమైన దీన్ని మనం ప్రొజెక్ట్ చేయగలిగితే దాన్ని కన్సిడర్ చేస్తుందని ఇప్పటికీ నేను నమ్ముతాను. సరే, జనసేనలో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు? నేను యాక్టివ్గానే ఉంటాను, నాకు టైం సరిపోవట్లేదు. ఎందుకు వినిపిస్తుంది ఈ మాట, మీరు యాక్టివ్గా లేరనే మాట వినిపిస్తున్నారు? నాకే మా వాళ్ళు ఎవరు వినిపెట్టలేదు. ఎక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ యాక్టివ్గా ఉండలేదు? మొత్తం స్టేట్ అంతా ఉంటాను నేను ఎప్పుడు, నేను ఇంట్లో ఉండే తక్కువ, మళ్ళీ పోలీస్ ఉద్యోగం వదిలేశాను కానీ ఇప్పుడు కూడా ఇంట్లో ఉండాలి. అది మా ఛానల్ ద్వారా తెలియాలని నేను ఈ క్వశ్చన్. ఓకే, ఉన్నాను నేను,
విన్నాను. మొన్నే విశాఖపట్నంకి వెళ్ళాము, గంగవరం గ్రామ ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా గంగవరం అడ్మినిస్ట్రేషన్కి తీసుకెళ్ళాం, పోర్ట్ అడ్మినిస్ట్రేషన్కి. అనేక విషయాల గురించి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కేవలం కనపడాలన్నది కూడా ఏమీ క్రైటీరియా కాదు కదా, పనులు అవ్వాలి. అంటే కనపడాలని కాదు, ఇప్పుడు ఒక రాజకీయాలు అంటే ఒకటి అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఆ పార్టీలో మీరు ఉంటేనే, ఆ పార్టీ నాయకుడు ఎక్కడుంటే మీరు కూడా అదే దాంట్లో పాల్గొంటే. తీసుకురావడానికి వచ్చిన పార్టీ జనసేన, మిగతా పార్టీల లాంటి ఇది అవసరం లేదు. ఇక్కడ సిద్ధాంతాలే వేరు కాబట్టి ఇక్కడ కూడా కనిపించాలి, పార్టీ నాయకుడితోనే మనం ఉండాలి అన్నది ఏమీ ఇక్కడ ఇది లేదు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను దూరం చేయడం ప్రాముఖ్యం అన్నది మన ఇంపార్టెంట్ ఇది అనమాట. కాబట్టి ప్రతి చోట ఉండాలన్న ఇదేమీ లేదు అక్కడ. యా సార్, జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీలోకి అందరూ చాలా ఇష్టంగా వెళ్ళారు, కానీ అంతే వేగంగా కూడా బయటకు వస్తూ ఉన్నారు. కారణం నాదెండ్ల మనోహర్ గారు ఉండడము, అక్కడ పార్టీ అధినాయకుడికి ఎవరిని కలవనీయకపోవడం అని కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. సో దీనిలో నిజమేనా, వాళ్ళు రావడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? వాళ్ళు ఎవరెవరు వచ్చేసారో వాళ్ళని మనం అడిగితే సరిపోతుందండి. వాళ్ళు ఏ కారణాల వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళు చెప్పండి. ఇదంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకు అక్కడ తీరకుంటే అక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వల్ల బయటికి రావాల్సి వచ్చిన ఇది అనుకుంటాను. కాబట్టి నేనేమనుకుంటానంటే మనకు ఎక్స్పెక్టేషన్సే లేకుంటే ఫ్రస్ట్రేషన్ క్వశ్చనే లేదు. కాబట్టి ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి నెవర్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అది భగవద్గీత కూడా మనకు అదే చెప్తుంది. ఎప్పుడైతే మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అవి తీరకుంటే మనలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి బీ కూల్ అండ్ కామ్, కీప్ డూయింగ్ యువర్ వర్క్, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే అన్నది నా సిద్ధాంతం. నేను ఆ విధంగా పనిచేస్తుంటాను. ఎస్ సార్. న్యూ ఇయర్ రాబోతుంది, రెజల్యూషన్ ఏంటి సార్? న్యూ ఇయర్ ఏం రిజల్యూషన్ లేదు, ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేద్దాం అన్నదే రిజల్యూషన్. ఇంకా వీలైనన్ని ప్రజా సమస్యలు ఏ విధంగా తీర్చవచ్చు. నేను నడుపుతున్న జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఇది తీస్తుంది. ముఖ్యంగా మేము మొదట చేయబోయే మొదటి అంశం డాక్టర్ అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఫెస్టివల్. గత 2 నెలల నుంచి అనేక మంది విద్యార్థులు, తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ వీటన్నింటి నుంచి కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి అడుగుతున్నాం. అంటే ఒక అగ్రికల్చర్లోను, రూరల్ డెవలప్మెంట్లోను, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి, వీటిలో కొత్త విషయాలు ఏమన్నా, కొత్త పరికరాలు ఏమన్నా తయారు చేయగలమా, కొత్త ఆలోచనలు తీసుకెళ్ళగానన్నది ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. అది ఫిబ్రవరి 28న ఒక ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. కొత్త పరిశోధనలన్నింటినీ తీసుకొచ్చి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి, వీళ్ళందరికీ సమన్వయం చేసి కొత్త ఆలోచనలను అవి ఆచరణ రూపంలో తీసుకొచ్చే విధంగా మార్చాలన్నది ఈ కొత్త న్యూ ఇయర్ రిజల్యూషన్. వ్యవసాయదారుల పరిస్థితులు బాగుండాలని, రైతు బాగుండాలి, యువతరం వ్యవసాయంలోకి తీసుకురాగలగాలి, తర్వాత కొత్త కొత్త అన్వేషణలు మనం మొదలు పెట్టగలగాలి, క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఇది యువతరంలో పెరగాలి, ఆ విధమైన కొన్ని టార్గెట్స్ ఈ సంవత్సరానికి అనుకున్నాం. ప్లాస్టిక్ ఫ్రీగా భద్రాచలం పట్టణాన్ని చేయగలిగాం కాబట్టి ఇంకొన్ని పట్టణాలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అన్నది కూడా ఈ సంవత్సర సంకల్పం. సో ఒక సంవత్సరం కష్టపడి భద్రాచలాన్ని చేయగలిగాం కాబట్టి ఇంకా కొన్ని ప్రాంతాలను ఏ విధంగా చేద్దాం అన్నది కూడా ఒక కొత్త టార్గెట్స్ పెట్టుకొని రెట్టించిన ఉత్సాహంతో వెళ్తున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మళ్ళీ మీకు, మీరు కూడా, మీకు కూడా, మీకు, మీ ఛానల్కి, మీ కుటుంబానికి, అందరికి కూడా థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, జనసేనలో మీరు యాక్టివ్గా ఉండాలి, వాట్ ఎవర్ మీకు ఇష్టమైన పార్టీలో కూడా మీరు యాక్టివ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు మీ అవసరం ఉంది కాబట్టి ఇంకా దగ్గరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాలని, ముందు ముందు ఇంకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.